सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वमानवाळि आशिंचेटुवंटि बाह्य जगत्तुलोनि प्रेयस्सु अंतरंग अनुभवंलोनि श्रेयस्सु। బాహ్య జగత్తులో ప్రేయస్సు మనం కోరాలనుకున్నా ఆ ప్రేయోదాయకమైన మార్గంలో ప్రయాణించి ప్రియమైన వస్తువులను పొందితే ఆ సుఖము ఆనందం కూడా మనకి లోపలే లభిస్తుంది, బయట ఉండదు. ఇది టెంపరీ, వస్తూ పోతూ ఉంటాయి అవి. కష్టాలు ఎక్కువ, వచ్చే సుఖం తక్కువ. మరి అది అర్థం చేసుకున్న వ్యక్తి శ్రేయస్సును పొందాలనే తాపత్రయంతో జీవితాన్ని ఇంకో మార్గంలోకి మరల్చాలనుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి తనకు మార్గదర్శకుడైన సద్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏ విధంగా బోధిస్తాడో అదే విధంగా జగద్గురు అయినటువంటి కృష్ణయ్య అర్జునుడి ద్వారా మనందరికీ బోధిస్తున్నాడు. సో మనకు ప్రేయస్సు వితౌట్ ఎఫర్ట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కావాలన్నా, దాంతోపాటు దానికంటే ముఖ్యమై శాశ్వత ఆనందాన్నిచ్చే శ్రేయస్సును పొందాలన్నా మనం మొదట చేయవలసినది మన అంతరంగంలో మనస్సులో హృదయంలో ఉన్నటువంటి ఆ ఆసురి రాక్షస గుణాలని తొలగించాలి ప్రయత్నపూర్వకముగా. దానితో పాటు అంతే పరిశ్రమతో అంతే ఇష్టతతో మన హృదయంలో ఆ దైవీ సంపదని నింపుకోవాలి. మరి ఆసురి సంపద ఏది, దైవీ సంపద ఏది మనకు చెప్పేది ఎవరయ్యా అంటే శాస్త్రమే మనకు చెబుతుంది. కనుక ఈ 16 అధ్యాయం చివరిలో తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితౌ, కనుక ఏం చేయాలి, జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. సో శాస్త్రోక్త విధానాన్ని తెలుసుకునే అన్ని రకాలైన సత్కర్మలను ఇక్కడ ఆచరిస్తూ ఉంటే శ్రేయస్సు ప్రేయస్సు రెండు లభిస్తాయి. ముఖ్యంగా ప్రేయో మార్గంలోకి మనం వెళ్ళవచ్చు. ఈ మొత్తం గీతని ఇందులోని ఇలాంటి అతి ముఖ్యమైన శ్లోకాలని చదువుకొని శ్రద్ధగా మన పూజ్య గురుదేవులు నమ్మారు కనుకొనే ఆయన ఆజీవితము కూడా ఈ శాస్త్ర జ్ఞానమును మనందరికీ పంచాలనే ఉద్దేశంతోనే పరిశ్రమించారు స్వామి చిన్మయానందుల వారు. శిష్యులుగా వారిని నోటితో పేరుతో పిలవకూడదు, తెలియని వాళ్ళ కోసమని అలా పలుకుతున్నాం. మరి ఇదే శాస్త్రము ఎన్నో ఉన్నాయి. భగవద్గీత గీతా శాస్త్రాన్ని వారు విశ్వమంతా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు, ఆ గీతలోనే మనము 7వ అధ్యాయంలోను 4లోను 18లోను చూసాం. ఏం చెప్పారు అక్కడ, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు నన్ను భజిస్తూ ఉంటారు, వాళ్ళందరిలో కూడా ఉత్తములు జ్ఞానులు అని చెప్పారు ఆయన. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని 7వ అధ్యాయంలో జ్ఞానం యొక్క గొప్పతనాన్ని సాక్షాత్ పరమాత్మని చెప్పారు. మరి ఆ పరమాత్మని 4వ అధ్యాయంలో చూస్తే 12 యజ్ఞాలు చెప్పి చివరగా మనకి జ్ఞాన యజ్ఞం అన ఇక్కడ ఏమన్నారంటే శ్రేయయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప. అర్జున, ద్రవ్యమయ యజ్ఞముల కంటే ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఎందులోనైతే ఎన్నో జన్మలలో నుంచి ఉన్న అజ్ఞానం అనేటువంటి సమిధలను ఆహుతులుగా వేస్తామో అదే శ్రేయస్సునిస్తుంది అని 4లో చెప్పారు. మరి చివరికి 18లో మనం ఎల్లుండి చూడబోతున్నాము. ఆయన ఏమంటారంటే, ఎన్నో రకాలైన పూజలతో మీరు నన్ను వర్షిప్ చేయొచ్చు, మీరు అడిగిన వరాలు నేను ఇస్తాను, కానీ నాకు అత్యంత ప్రియమైన మీ ద్వారా నాకు వచ్చేటువంటి పూజ ఏమిటయ్యా అంటే అక్కడ చెప్తారాయన, జ్ఞాన యజ్ఞేన తేన అహం ఇష్టస్యాం. అంటే జ్ఞాన యజ్ఞం ద్వారా నేను ఎంతగా పూజింపబడతానో వేరే దేని ద్వారాను పూజింపబడను అని చెప్తూ వాళ్ళకి నాకు భేదం లేదని కూడా అక్కడ చివరిలో చెప్తారు. అంటే శాస్త్రము, శాస్త్రంలో జ్ఞానము, ఆ జ్ఞానమనే యజ్ఞము, ఆ జ్ఞాన యజ్ఞంలో అజ్ఞాన ఆహుతి చేస్తూ ఆ జ్ఞాన జ్యోతిలో జ్ఞాన ప్రకాశంలో ఈ పరమాత్మని తత్వాన్ని విశ్వమంతా చూస్తూ శ్రేయో ప్రేయములతో ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మన గురుదేవులు జన్మానందుల వారు ఇది ఇచ్చారు. ఈ యొక్క మిషన్ స్థాపించి విశ్వమంతా శాస్త్ర ప్రచారం చేశారు. వారికి కానుకగానే మనం ఈ యొక్క త్రిసప్తాహమును గీతాజ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. వారి అనుగ్రహము, భగవద్ అనుగ్రహము, మాతు గీతామాత అనుగ్రహం, మీ అందరి అనుగ్రహం. ఇప్పటి వరకు మొత్తం మీద 13 అధ్యాయాలు చూసాం మనం, అవునా? ఎన్ని? 13ా 16ా? అమ్మయ్యా, ఓన్లీ 2 మోర్ చాప్టర్స్ రిమైనింగ్. టుడే ది పెనల్టిమేట్ అండ్ టుమారో ది అల్టిమేట్. నౌ ఎన్ని మాటలు విన్నా
సత్తును గురించి కానీ, పరమాత్మను గురించి కానీ, సాధనను గురించి కానీ, మంచి సంస్కారయుక్తమైన జీవితం నుంచి కానీ, ప్రపంచంలో ఏదో పొందాలన్నా సరే, ఇన్ఫర్మేషన్ గా ఎంత విన్నా సరే, మనం వాటిలో పని చేస్తూ ఫలితం వచ్చే వరకు నిరంతరంగా చేయాలంటే ఒక స్పెషల్ ఫోర్స్ మనలో ఉండాలి, ఒక స్పెషల్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆ యొక్క ఎనర్జీ మనలో ఉండాలి, ఇంధనం. అలా ఇంధనము, ఎనర్జీ, ఫోర్స్ కంటిన్యూస్ గా మనలో ఉంటేనే ఆ ఇన్స్పిరేషన్ తోనే మనం ఈ సన్మార్గంలో నిరంతరం వెళ్ళవచ్చు. మరి ఆ ఫోర్స్ ఏంటి, ఆ సోర్స్ ఏంటి, ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, ఇన్స్పిరేషన్ కి సోర్స్ ఏమిటయా అంటే దాని పేరే ఈ రెండున్నర అక్షరాలు ఉన్నటువంటి శబ్దము శ్రద్ధ. ఏమంటారు దాన్ని? అందుకే ఎంత విన్నా సరే శ్రద్ధ లేనిదే మనము ఆ రంగములోకి దిగలేము. ఒకసారి ఆ రంగంలోకి దిగిన తర్వాత శ్రద్ధ కనుక కంటిన్యూస్ గా ఉంటే ఎవ్వరు కూడా మనని ఆ పనిలో నుంచి బయటికి లాగలేరు, ఆపలేరు. అంత గొప్ప బలము ఆ యొక్క రెండక్షరాల శ్రద్ధ అనే శబ్దంలో ఉన్నది. కనుకనే పరమాత్మ ఎగ్జాక్ట్లీ మోక్షమునకు ముందు శ్రద్ధాత్రయం అనే ఈ అధ్యాయాన్ని మనకిచ్చారు. ఇది మొదటిది. మనం రెండవ అధ్యాయంలో కూడా చూసాం, మనం రెండు కాదు మూడులో కూడా, నాలుగులో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదా. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానము, శ్రద్ధ లేకుండా ఇలాంటి మంచి పనుల పట్ల ఎవరికైతే సంశయాలు ఉన్నాయో శ్రద్ధకి ఆపోజిట్ సంశయం. వాళ్ళని ఏమన్నాడు అక్కడ ఆయన? సంశయాత్మ వినశ్యతి. అలాగే 9వ అధ్యాయంలో కూడా అశ్రద్ధ దానా పురుషాః ధర్మస్య అస్య హే పరంతాప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇంత చక్కగా ఎంత శ్రమ కోర్చి సర్వశాస్త్ర సారమైన ఈ జ్ఞానాన్ని గీత ద్వారా మీకు ఇస్తూ ఉంటే, దీనికి శ్రద్ధగా మీరు ఆచరించకుండా ఉంటే అస్య పరంతప మామ ప్రాప్యవ నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, నన్ను పొందరు వాళ్ళు ఈ మృత్యు సంసారంలోనే కొట్టుకు చేస్తూనే ఉంటారు, కొట్టుకుపోతూనే ఉంటారు అని ఆయన చెప్పారు. అందుకే మనకి ఈ యొక్క అతి ముఖ్యమైన అధ్యాయం. ఇంకా ఒక అతి ముఖ్యమైన థర్డ్ పాయింట్ చూడాలంటే ఏమిటి, ప్రపంచంలో కూడా వ్యవహారంలో కూడా ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం చేసినా, భార్యాభర్త కలిసి ఉన్నా, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉన్నా, ఏ కంపెనీలో మనం ఉద్యోగం చేస్తున్నా, గత 19 రోజులుగా రెగ్యులర్గా మీరు ఈ యొక్క క్లాస్కు వస్తున్నా, నేను వస్తున్నా, వీటన్నిటికీ మూల కారణము మీకు నేను తెలిసి, నాకు మీకు తెలిసి, వాళ్ళకు ఒకరికొకరు తెలిసి కాదు, ఒకే ఒక కారణము, అదే శ్రద్ధ. శ్రద్ధ లేనిదే జీవితం లేదు, గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ ఉన్నంతకాలమే జరుగుతూ ఉంటాయి. అదే శ్రద్ధలో ఏదో ఒక ఉన్నా ఆర్ లేని కారణంతో కొద్దిగానైనా క్రాక్ వచ్చిందా, ఆ యొక్క రిలేషన్ కానీ ఆ యొక్క ఎండవర్ కానీ ఇంకా ముందుకి వెళ్ళలేవు. అందుకే చూడండి, కొన్ని సంసారాలు, కొన్ని వ్యవహారాల్లో, కొన్ని సంబంధాలలో 50-60 ఏళ్ళు కలిసి ఉంటారు, ఎవరో ఒకరు దుర్మార్గం ఎవరో వచ్చి చెప్పడం వలన కొద్దిగా శ్రద్ధలో బ్రేక్ రాగానే ఇంకా పూర్తిగా సంబంధమే తెగిపోతూ ఉంటుంది. అందుకే వేరే వాళ్ళు మన సనాతన ధర్మంలో లేని తప్పులను చూపిస్తూ మనకున్న శ్రద్ధని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఎవరైతే ఈ సత్కర్మలు సాధనల పట్ల మన శ్రద్ధని పెంపొందిస్తారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆప్తులు, వాళ్ళ ద్వారా గురువు పరమాత్మనే పనిచేస్తున్నాడని తెలుసుకొని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకున్న కించిత్తు, కొద్ది కొద్దిగానే ఆ వెలుగుతున్న శ్రద్ధ అనేటువంటి దీపాన్ని ఎవరైనా ఆర్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఎంత క్లోజ్ గా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు నా శత్రువులు అనుకొని బయట నవ్వుతూ ఉండాలి, లోపల వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. అందుకని ఈ అధ్యాయాన్ని పరమాత్మ ఇక్కడ పెట్టారు. అదేవిధంగా శాస్త్రం చదవాలన్నావు కృష్ణ, చదివే మాకు సమయం లేదు, చదవాలన్నా కూడా ఏదో సోర్స్ కావాలి, ఏముంటే మనం చదవగలము అనే క్వశ్చన్ మార్కులు అర్జున్ ఫేస్ లో ఉన్నాయి కనుక ఈ యొక్క శబ్దము, ఈ యొక్క సాధన. నువ్వు ఆ శబ్దంలోనే అర్థం ఉంటుంది. శ్రద్ధ అంటే సంస్కృతంలో ఏమిటి? సత్ ధత్తే ఇది శ్రద్ధ. అంటే ఏదైతే నిన్ను సత్తును పట్టుకునేలా చేస్తూ సత్తు నీకు లభించేలా చేస్తుందో ఆ లోపల ఇన్న ఇన్నర్ ఫోర్స్ నే శ్రద్ధ అంటారు అని అంటారు. మీరు ఇంగ్లీష్లోకి వెళితే ఒక మహావాక్యం ఉందిట, ఏమిటిట? ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. అంటే శ్రద్ధ ఉంటే కొండలు కూడా కదలొచ్చట. మరి కానీ ద ప్రొవైడెడ్ ద ఫెయిత్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద మౌంటైన్. ఆ శ్రద్ధ ఎలా ఉండాలి మరి? కొండ కంటే బలంగా ఉండాలని. మన గురుదేవులు వ్యాఖ్యానం ఏం చెప్తారు తెలుసిన? శ్రద్ధ అంటే ఫెయిత్ ఈజ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ యు డు నాట్ నో నౌ, ద రిజల్ట్ ఆఫ్ విచ్ ఈజ్ యు కమ్ టు నో వాట్ యు హావ్ బిలీవ్డ్ ఇన్. అంటే టంగ్ ట్విస్టింగ్ శబ్దాలతో చెప్తారు ఆయన. అంటే లోపల శబ్దాలతో చెప్పలేనటువంటి ఒక దృఢమైన విశ్వాసం ఏది ఉంటే నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో దాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. అందుకే తులసి రామాయణంలో మొదట్లోనే తులసిదాస్ గారు చెప్తారు, భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా నవశ్యంతి సిద్ధాః అంతస్థం ఈశ్వరం.
సో శంకర భవాని రూపమైన శ్రద్ధా విశ్వాసములకి నేను నమస్కరిస్తున్నాను, వాళ్ళ అనుగ్రహం లేకుంటే నాలోనే ఉన్న వెలుగును నేను చూడలేను. ఇంత చెప్పుకున్న తర్వాత చివరికి ఆదిశంకరాల వారు చెప్పిన వివేక చూడామణిలో ఆయన అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ సా శ్రద్ధా కథితా సద్భి యయా వస్తు డెఫినెట్లీ ఉపలభ్యతే. శ్రద్ధ ఉంటే లభించనిది లేదు, శ్రద్ధ లేకుంటే ముందున్నా మనకి వస్తువు కనిపించదు. చూడండి, నేను పరమాత్మ ఇద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో తెలిసిన? జీరో డిఫరెన్స్, జీరో డిస్టెన్స్ ఉంది. ఎందుకంటే నాలో అంతటా అయి ఉన్నాడు ఆయన, నా ముందు అంతటా ఆయన ఉన్నాడు. కానీ ఇన్ని జన్మలుగా నన్ను పరమాత్మని వేరు చేస్తూ దూరం చేస్తూ ఏముందయ్యా అంటే దాని పేరే అశ్రద్ధ. ఒకసారి శ్రద్ధ అనే విశ్వాస దీనితో పరమాత్మకి మనకు మధ్యలో ఉన్న గ్యాప్ ను తొలగిస్తూ ఉంటే ఆయన తప్ప అన్యము కనిపించని అనుభవం మనకు వస్తుంది. సో ఒక జాగ్రత్తగా వినాలి, ఇన్ఫర్మేషన్ త్రూ లిజనింగ్, తర్వాత త్రూ అండర్స్టాండింగ్ ది నాలెడ్జ్ ఈస్ గెయిన్డ్, ఆఫ్టర్ ద నాలెడ్జ్ త్రూ కన్విషన్, సమ్ డేస్ ద ప్రాక్టీస్ ఇస్ డన్. నౌ వెన్ ద ప్రాక్టీస్ రీచెస్ ఇట్స్ పినాకల్ ఆర్ అక్మే, అంటే మనం చేస్తున్న సాధనలు ఒక పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాత, అంటే నేను చేయవలసినదంతా చేశాను అనే తృప్తి కలిగిన తర్వాత, ఇక భగవద్ అనుగ్రహమే మన పైన రావాలి. ఆ అనుగ్రహము రావడానికి ఇంకా మనం పరమాత్మ పైన ఉంచవలసిన భారము పేరే శ్రద్ధ. ద మూమెంట్ యూ హ్యావ్ దట్ ఫైనల్ ఫెయిత్, కృష్ణ నేను చేయవలసినంతా చేసి భారమును నీ పైన మోపాను అని మన వ్యవహారంలో ప్రియం పొందడానికైనా సాధనలో శ్రేయస్సు పొందడానికైనా ఒక్కసారి శ్రద్ధతో నిన్నే నమ్మి తిని అని అన్నామా, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద లార్డ్, ఇమ్మీడియట్లీ ద బ్లెస్సింగ్స్ కమ్. అంటే ఇన్ని రకాలుగా మన జీవితంలో ఈ శ్రద్ధ అనేటువంటి అనుభవానికి ప్రాక్టీస్కి ముఖ్యత్వము ఉన్నది. అది దృష్టిలో పెట్టుకొని లైఫ్ అంతా కూడా మంచిని శ్రద్ధతో సేవిస్తూ చెడును పక్కన పెడుతూ ఉంటే మనం బాగుపడతాం, ప్రపంచం బాగుపడుతుంది. ఆ విషయాలనే ఈ శాస్త్రం మన గీత తెలియజేస్తూ ఈ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. మొదటి శ్లోకం యథాతథంగా, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. చెప్పండి, శ్రీమద్ భగవద్గీత అథ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. అర్జున ఉవాచ, యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. సో కేవలం 27 శ్లోకములే కలిగినటువంటి చిన్ని అధ్యాయమే, కానీ మనం చివరిలోకి వస్తున్నాము కనుక ఆది మధ్యాంతములలో బై మిస్టేక్ ఏదైనా మనం మిస్ అయినా, ఆరు తెలుసు అనుకోని తెలుసుకొని కూడా చేయకుండా ఏమైనా ఉన్నా, ఆర్ ఇంపార్టెంటెన్స్ వాడికి సెకండరీ ప్రిఫరెన్స్ ఇస్తూ అన్ఇంపార్టెంట్ వాడికి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే ఆ పొజిషన్ చేంజ్ చేయడానికి అన్నట్టుగా ఈ అధ్యాయంలో అర్జున ప్రశ్నతో మనకు కావాల్సిన అతి ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతున్నది. సో ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. సో విభాగములు వస్తూ ఉన్నాయి. సో ప్రతి అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా మూడు రకములైన శ్రద్ధలను విభజించి ఆ లోవర్ అయినటువంటి రెండు శ్రద్ధలని కొద్ది కొద్దిగా రీప్లేస్ చేస్తూ పోవాలి దేనితో, ద హయ్యర్ శ్రద్ధ ఏదైతే మనకు చెప్పబోతున్నారు. మరి ఈ యొక్క అధ్యాయమునకు ఉపోద్ఘాతం అని ఇందాక చూసాం కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు జీవించడానికి. మరి శాస్త్రము ఎల్లవేళలా అందుబాటులో ఉండదు కదా, మరి మనం శాస్త్రం చదువుకున్న సమయంలో విన్న సమయంలో అర్థమైనట్టుగా ఉండి చక్కగా తల ఊపుతాము, కానీ తర్వాత దాన్ని గుర్తు పెట్టుకునే మెమరీ మేధాశక్తి లేదు కదా. 15వ అధ్యాయం 15వ శ్లోకం చదవలేదు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎప్పుడు రెఫరెన్స్ కి టెక్స్ట్ మన దగ్గర లేకపోవచ్చు కదా. అంటే ఫైనల్ పాయింట్ శాస్త్రమును చదివి ఎప్పుడు మననం చేస్తూ రెఫర్ చేస్తూ దానికి అనుగుణంగానే జీవించాలి. జస్ట్ లైక్ ఏ జడ్జ్ ఇన్ ఏ కోర్ట్, ఆ జడ్జ్ కోర్టులో ఆ వాద ప్రతివాదులు ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలన్నీ పరిశీలించి చెప్పిన తర్వాత ఆయన డిసిజన్ మాత్రము తన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాడా చెప్పండి, తీసుకోడు. మరి వాద ప్రతివాదులకు అనుగుణంగా కూడా తీసుకోడు. మరి వాద ప్రతివాదులు ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఈ యొక్క లా బుక్ లో అంటే న్యాయశాస్త్రంలో ఇటువంటి నేరానికి ఎటువంటి శిక్ష విధించాల్సి ఉందో అదే చెప్తాడు తప్ప ఆయన తన బుద్ధి ఉపయోగించకూడదు అక్కడ.
judge only judges depending on the law books. In the same way, the law of life is decided by the greatest law, the scripture. Anduke shastramanu practice chese vaallane sanatana dharmulu antaru, shastrani namme vaallu. Anduke aa shastra anugunanga జీవించలేదు గనుకనే, కొన్ని చేయలేదు గనుకనే భగవద్ అవతారమైన గౌతమ బుద్ధుడిని అప్పుడప్పుడు సనాతన ధర్మంలో భాగంగా తీసుకోకుండా పక్కన పెడతారు. అంత మీనింగ్ ఉంది ఇక్కడ. ఎనివే, సో దట్ ఈస్ ఫైనల్. బట్ ఇక్కడ అర్జునుడిలో ఒక డౌట్ ఉంది. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా కలియుగంలో 70-90 సంవత్సరాలు చదువుతారు, కానీ ఆ పుస్తకములు చదివే పుణ్యాన పోరు. పాపాన ఎందుకనాలి, వాళ్ళ ఇంటి చుట్టూ పుస్తకాలు ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఎవరో గిఫ్ట్లు ఇస్తారు, కానీ మనకి ఇప్పుడే ఎందుకని అంటుంటారు. మరి వాళ్ళ గతేం గాను వాళ్ళు శ్రేయస్సును పొందగలరా లేరా అనే దృష్టితో అడిగిన ప్రశ్న ఏమిటి, అర్జున ఉవాచ, ఏ ఎవరైతే ప్లూరలు శాస్త్ర విధి ముత్సృజ, అంటే శాస్త్ర విధి విధానమును వదిలేసి, తెలుసుకొని వదిలేసి కాదు ఇక్కడ, తెలియక వదిలేసి, శాస్త్ర విధానాన్ని తెలిసి కూడా శాస్త్ర అనుగుణంగా జీవించని వాళ్ళకి శాస్త్రానుగ్రహం ఉండదు, గురువు అనుగ్రహం ఉండదు, భగవద్ అనుగ్రహం ఉండదు, కనుక వాళ్ళకి లక్ష్య ప్రాప్తి కుదరదు. సో సంహౌ బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్. సో తెలుగు చదవడం రాదు, సంస్కృతం చదవడం రాదు, ఆరు చెవులు సరిగా వినిపించవు, సత్యంగా విందామంటే రకరకాల వాట్ ఎవర్ ద రీజన్స్, శాస్త్ర విధి ఉత్సృజ్య యజంతే. మరి వాళ్ళ జీవితం మాత్రం యజ్ఞ రూపంతోనే జీవిస్తున్నారు. అందులో మనం నిన్న చెప్పుకున్నట్టుగాను బాహ్య అభ్యంతర యజ్ఞ దృష్టే వాళ్లకు ఉంది. వెరీ నోబుల్ సోల్స్, పైయస్ సోల్స్, అన్సెల్ఫిష్ పీపుల్, సర్వింగ్ ఎవ్రీబడి, గుడ్ యాటిట్యూడ్, గుడ్ ఇంటెన్షన్, గుడ్ ప్యూరిటీ, ఇవన్నీ ఉన్నాయి వాళ్లలో, కనుక యజంతే. అండ్ ఒక క్వాలిటీ వాళ్లలో యాడ్ అయ్యి ఉంది, ఏమిటదా, శ్రద్ధయా అన్వితాహ. తో వాళ్ళకు శాస్త్రం తెలీదు, కానీ యజ్ఞాలే చేస్తున్నారు, లోపల శ్రద్ధ ఉన్నది. తో శ్రద్ధతో శాస్త్రం తెలియకుండా, శాస్త్ర విధిని అనుసరించకుండా అండ్ అనుసరించి కాకుండా ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తుంటారో వాళ్లలో ఆ కన్సిస్టెంట్ గా ఒకవేళ చేస్తుంటే దాని నిష్ఠ అంటారు. ఆ నిష్ట తేషాం నిష్ఠాక్తు కా కృష్ణ సత్వం ఆహో రజః ఆహో తమః. వాళ్లలో ఉన్నటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి నిష్ఠ సాత్వికమై సాత్విక ఫలితాలు ఇస్తుందా, రాజసికమై రాజసిక ఫలితాలు ఇస్తుందా, ఆరు తామసికమై తామసిక ఫలితాలు ఇస్తుందా? ఎందుకు మనం ఇప్పుడే చూసాం 14వ అధ్యాయంలో త్రిగుణములను గురించి. తో పరమాత్మకి, పరమాత్మ జీవుడు అవ్వడానికి మధ్యలో పరమాత్మ ప్రకృతి, అందులో ఉన్న త్రిగుణాలే అండ్ బి అటెంటివ్. 14వ అధ్యాయంలో చెప్పినట్టుగా గుణాతీత స్థితికి చేరి పరమాత్మలో ఉన్న కాలంలో తప్పితే ఆ పరమాత్మానుభవం లేని స్థితిలో ప్రకృతి వశంలో ఉన్న మనం అందరం కూడా గుణాలతో ఆడబడుతూ వాటికి అనుగుణంగానే జీవించడం తప్పు. ఒక్క పురుషార్థం మాత్రం మనకి ఇవ్వబడింది, ఏమిటది, ఆ పర్ముటేషన్ కాంబినేషన్ ఆఫ్ గుణాలని మన ప్రయత్నంతో పురుషార్థంతో మనం మార్చుకోవచ్చు. అదే చెప్పాడు కదా, రజస్సుని సత్వముని సప్రెస్ చేస్తూ తమస్సు బయటకు వస్తుంది, అలాగే తమస్సును రజస్సుని సప్రెస్ చేసి సత్వం ఎక్స్ప్రెస్ అవుతుంది అని మనకు ఆల్రెడీ చెప్పారు. సో ఆ ఒక్క మన పురుషార్థం ఉంది గుణములను మార్చుకునేది. గుణాలను మారుస్తూ నెగటివ్ నుంచి పాజిటివ్ వస్తూ ఉంటే సత్వగుణము, దాని తర్వాత అది దాటి పరమాత్మని పొందవచ్చు. సో మొత్తం మీద వీళ్ళ జీవితము, అంతఃకరణము, వీళ్ళ లోకాలు, అనుభవాలు, ఫలితాలు సాత్వికమా రాజసికమా తామసికమా? ఎవరు శాస్త్ర విధిని వదిలేసి శ్రద్ధతో యజ్ఞాలు చేస్తున్నారు. అంటే తన గురించి అనుకుంటున్నాడు, మన గురించి కూడా. ఇంతవరకు వచ్చిన తర్వాత వీఆర్ టాకింగ్ అబౌట్ గుడ్ పీపుల్ ఓన్లీ. అసుర సంపద తగ్గిపోయింది వాళ్ళలో, పాజిటివ్ గా ఉన్న వాళ్ళది. మరి కృష్ణుడు ఇస్తున్నట్టు ఆన్సరు చాలా అద్భుతంగా చాప్టర్ అంతా కూడా చూద్దాం, కలిసి చదవండి. శ్రీ భగవాను వాచ భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అతి ముఖ్యము పరమాత్మ ఇస్తున్నటువంటి హింట్స్. సో హియర్ ద లార్డ్ ఈస్ ట్రయింగ్ టు ఆపరేట్ అవర్ ఇన్నర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇంటలెక్ట్ విచ్ హాస్ డెవలప్డ్ సో మెనీ మిస్ అండర్స్టాండింగ్స్ అండ్ మిస్కన్సెప్షన్స్. అంటే అపోహలు, అపార్థములు అనేటువంటి ఎన్నో వైరస్లు ఉన్న మన అంతఃకరణాన్ని కృష్ణ పరమాత్మ ఈ గీతా జ్ఞానం అనేటువంటి శస్త్రచికిత్స ద్వారా తొలగించి మనని భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా స్వస్థులను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన అలోచేస్తే ఆ జ్ఞానం మనలో ప్రవేశించి మార్పు వస్తుంది. రాకుండా ఆ ధ్వనికి ప్రతిధ్వనిగా చెవి కర్ణభేరికి తగిలి మనం విన్నవన్నీ లోపల వెళ్లకుండా మళ్ళీ బయటికి వెళుతున్నాయి అనుకోండి, ఎటువంటి లాభము లేదు. సో ఇక్కడ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి, పరమాత్మ త్రివిధా భవతి శ్రద్ధ. తో శ్రద్ధ
అనేది ఒకటే అయినా దాని వ్యక్తీకరణ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఎవరికి? దేహినాం. సో దేహములు ధరించినటువంటి సర్వజీవులలో మూడు రకముల శ్రద్ధలని వారు కలిగి ఉండడానికి అవకాశము ఉన్నది. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ఎ చాయిస్ గివెన్ టు ఎవ్రీబడి. మరి వాళ్ళు ఈ చాయిస్ ని ఏమిటది, మూడు రకాలుగా ఉన్న శ్రద్ధని, చాయిస్ గా ఇవ్వబడిన శ్రద్ధని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారయ్యా అంటే సా స్వభావజ అన్నాడు. అంటే జాగ్రత్తగా వినాలి, ఒక్కొక్క వ్యక్తిలో స్వభావము. ఈ స్వభావానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి. భావమును మనం స్థూలంగా తీసుకుంటే మన మానసికమైన భావనలు అంటే ఇమోషన్స్. తో ఒక వ్యక్తి ఇమోషనల్స్ కి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ఆ ఇమోషన్ కి అనుగుణంగానే అతనికి రకరకాలైన శ్రద్ధలు ఉంటాయి. ఈ యొక్క స్వభావము అనేటువంటి శబ్దాన్ని ఇంకా సూక్ష్మంగా తీసుకుంటే అది మన మనోబుద్ధులకి లోపల ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, సంస్కారాలు. అవి డైరెక్ట్ గా కనిపించవు, మైక్రోస్కోప్ తో దేంతో చూసినా కనిపించవు, కానీ వాటి వ్యక్తీకరణ మనకు అనిపిస్తుంది మనస్సులో, మనోబుద్ధులలో వాటిని చేంజ్ చేస్తూ ఉంటే అంతఃకరణలో వాసనలో కూడా మారుతూ ఉంటుంది. సో త్రివిధావతి శ్రద్ధ దేహినాం సా, ప్రతి దేహికి మూడు శ్రద్ధలు ఉండే అవకాశం ఉన్నది. అది స్వభావజ, వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే వాళ్ళకి శ్రద్ధలు ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి, మొత్తం కాన్సిక్వెన్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్ ఇన్ ద వరల్డ్, ఏ యొక్క క్రమముతో వ్యక్తిగతంగాను సమష్టిగాను ఈ ప్రపంచంలో కర్మలు జరుగుతూ ఫలితాలు వస్తున్నాయో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏమిటి, స్వభావము. దానినే సంస్కారములు అనొచ్చు, దానినే నైజము అనొచ్చు, దానినే ప్రకృతి అనొచ్చు, దానినే మాయా అనొచ్చు, అవిద్య అనవచ్చు, లోపల ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ వ్యక్తి అంతఃకరణంలో ఒక పర్టికులర్ డైరెక్షన్ లో శ్రద్ధ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధ లేని వ్యక్తి లేడు. ఆ శ్రద్ధ ఎక్కడున్నదో దాన్ని బట్టి వాడు చేసే పనులోని ఫలితాలు ఉంటాయి. తో నా స్వభావము, దానికి అనుగుణంగా దృఢంగా ఉన్నటువంటి నా అంతఃకరణంలో శ్రద్ధ. మరి శ్రద్ధ ఎలా ఉంటుందో జాగ్రత్తగా వినాలి, వ్యక్తి అలాగే ప్రవర్తిస్తాడు, ప్రవర్తనకి అనుగుణంగా ఫలితాలు వస్తాయి. కాబట్టి మార్పులు ఎక్కడ చేయాలయ్యా అంటే శ్రద్ధలో. ఆ శ్రద్ధను నెగిటివ్ లో నుంచి పాజిటివ్ తీసుకురావడానికి ఏం చేయాలో అలాంటి పాలసీస్ మనం ఇంట్లో గాని, ఫ్యాక్టరీలో గాని, గవర్నమెంట్ లో గాని తీసుకురావు. అండ్ ఎటువంటి పాలసీస్ మనం పెట్టేసి జనాలకు అందులో ప్రమోషన్ ఇస్తూ ఉంటే వాళ్ళలో అలాంటి శ్రద్ధ డెవలప్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి, మీరు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చాలా ఉన్నాయి, టైం లేక చెప్పట్లా. ఎగ్జాంపుల్ టేక్ ఏ సినిమా ఫీల్డ్ అండ్ ఆల్ దట్, వెన్ ఇట్ స్టార్టెడ్ వాట్ వాజ్ ద పర్పస్ అండ్ శ్రద్ధ, వాటి ద్వారా ఈ యొక్క శబ్దములు రూపములు కలిగినటువంటి చిత్రముల ద్వారా మనుషులలో ఆ కథల ద్వారా ఆ చక్కని సామాజిక స్పృహని, నైతికతని వీలవుతే ఆధ్యాత్మికని తీసుకురావడానికే కదా. కనుక ఆ కాలంలో సినిమాలు చూసి ఎంతో మంది బాగుపడ్డారు, తీసిన వాడి శ్రద్ధ అది, చూసిన వాడి శ్రద్ధ అది. మరి ఇప్పుడు మారిపోయిందా లేదా? తీసేవాళ్ళ శ్రద్ధ మారింది, చూసేవాళ్ళ శ్రద్ధ మారింది, కనుక కనిపించేవన్నీ ఘోరంగా ఉండి ఆల్రెడీ డిస్టర్బ్డ్ మైండ్ కి ఇంకా యాడెడ్. ఏ సినిమా చూసినా మన మైండ్ పాడవట్లా, ఎందుకు తెలుసునా, నిండా మునిగిన వాడికి చలెక్కడ. గురుదేవులు అంటారు, we have fallen so much, we can no more further fall, it is only the time to rise, give your shoulder and get the credit antara. Chakkani bhashalo arthamaina vallaku arthamaindi. So shraddha andarilo unnadi, ekkada ela prayoginchalo teliyali, adi swabhavaniki anugunanga untundi, adi moodu rakaluga untundi. So arjunudu adigadu kada mooditlo edani answer istunnadu, emitavi satviki then rajasi then tamasi cha eva, ante manalo unna paramaatma samishti yokka maya shakti వ్యక్తిగా మన ప్రకృతి అయి ఆ మనలో ఉన్న ప్రకృతి స్వభావం నైజం అనేది అంతఃకరణంలో ఒక శ్రద్ధ రూపంలో వ్యక్తమవుతుంది. శ్రద్ధలో నుంచే ఆ యొక్క రకరకాలైన సంకల్ప వికల్పాలు, కామనలు, తృష్ణలు ఇవన్నీ వచ్చేసి ఎవరు ఎంత చెప్పినా సరే వినో. లేదా పిల్లవాడికి ఆటలో శ్రద్ధ ఉన్నంత చదువులో లేదు కనుక వాడు చెప్పకుండా ఆడుకోడానికి వెళ్తాడు, ఎంత టెంప్ట్ చేసినా చదవడు. అలాగే కొందరు పిల్లలు రివర్స్ గా కూడా ఉంటారు, వాడికి చదువు పైన ఎంత శ్రద్ధ అంటే మరే ఆడుకో ఆడుకోరా అంటే మమ్మీ నువ్వు ఆడుకో అంటాడు, వాడు మాత్రం చదువుకుంటాడు. అర్థమైందా? సో వాళ్ళ స్వభావం వలన, శ్రద్ధ వలన అది. అందుకే ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ మనం చేస్తామో అండ్ రకరకాలుగా ఈవెన్ మ్యారేజ్ ఫిక్సింగ్స్ అవన్నీ చేస్తారో, ఈ యొక్క కుండలిని చూస్తున్నప్పుడు, కుండలిని కాదు కుండలి అన్నీ లేదు అక్కడ, చూస్తున్నప్పుడు అక్కడ గ్రహాల వలన ఈ వ్యక్తిలో అంతఃకరణలో ఎటువంటి శ్రద్ధ ఉందో ట్రేస్ చేస్తారన్నట్టు. దానికి అనుగుణంగా ఆ మ్యాచ్ ఫిక్సింగ్లు కానీ, ఆ జాబ్ సెలెక్షన్లు కానీ, ఆ గోల్ సెట్టింగ్స్ కానీ జరుగుతాయి.
లేకుంటే ఏమవుతుంది, నాకేమో మెడిసిన్ లో శ్రద్ధ ఉంది, నాన్నగారేమో ఇంజనీరింగ్ చేయమన్నారు, ఇంజనీర్ గా సక్సెస్ అవుతాను కానీ పర్సనల్ గా ఫెయిల్ అవుతాను, ఎందుకే డాక్టర్ అవ్వాలనుకున్నాను కదా. ఫర్ పాయింట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సే ఐ హావ్ లివ్డ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ అవుట్ సైడ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ బట్ ఇన్సైడ్ ఐఎమ్ అన్సక్సెస్ఫుల్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ అదే రకంగా శ్రద్ధ ఉన్న విధంగా, పాజిటివ్ శ్రద్ధ ఉన్న విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాలను చేపుంటూ పోతే అందులో మనకు ఆనందం వస్తూ ఉంటుంది, చక్కగా ఉత్సాహంగా చేస్తూ ఉంటాము, విజయాలు తప్పుగా ఉంటాయి. సో టోటల్లీ ఇప్పటి వరకు మనం మాట్లాడిన 20 నిమిషాలలో శ్రద్ధ అనేది అతి ముఖ్యమైన విషయము మన అంతఃకరణంలో అని తెలుసుకొని ఇక్కడ చెప్పబోతున్న దానికి అనుగుణంగా ఎటువంటి శ్రద్ధ మనలో ఉన్నదో తెలుసుకుంటూ అది పనికొచ్చేదా కాదా తెలుసుకొని ఎస్ అయితే డెవలప్ చేద్దాం, నో అయితే తొలగించి ఏది ఎస్ఓ అది మనం రీప్లేస్ చేస్తూ పోదాం. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చ ఇతి ఫుల్ స్టాప్, నాలుగోది లేదు, తాం శృణు. ఆ మూడు శ్రద్ధలని నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాను, అర్జున జాగ్రత్తగా విను. నౌ ఈ 3వ శ్లోకము ఈ 17వ అధ్యాయంలోది మొత్తం భగవద్గీతలో మనము మన మేలు కోసం ఒక 10-15 శ్లోకాలను ఎన్నుకుంటే అందులో ఒక అతి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ సత్యమును చెప్పేటువంటి శ్లోకం సాక్షాత్ కృష్ణుడి నోట్లోంచి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వీలైనంతగా అర్థం చేసుకుందాం. కలిసి చదవండి అందరూ. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యోయత్ శ్రద్ధ సైవ సః. సో ఈ భారత అనే శబ్దాన్ని మీరు గమనిస్తే గీతలో ఎప్పుడెప్పుడైతే ఉత్సాహవంతమైనటువంటివి, అతి ముఖ్యమైనవి, శ్రేయస్సునిచ్చేవి, పనికొచ్చేవి, తనకు ఇంపార్టెంట్ అనిపించేవి చెప్పాలనుకుంటాడో కృష్ణుడు అప్పుడప్పుడు అర్జునుణ్ణి భారత భారత అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఆ శబ్దం వచ్చిందంటే ఈ శ్లోకంలో ముఖ్యం 3 పాయింట్లున్నాయి ఇక్కడ. మొదటిది ఏమన్నాడు, సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి. సో ప్రతి వ్యక్తి యొక్క శ్రద్ధ అతని యొక్క సత్వమును బట్టి ఉంటుంది. సత్వం అంటే అంతఃకరణము, ఇంకా లోపలికి వెళితే అంతఃకరణము కారణమై కనిపించినటువంటి సంస్కారములు. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శ్రద్ధ దేని బట్టి ఉంటుంది, బయట కనిపిస్తున్న వాటి బట్ల కాదు. మీరు ఎంత వాడిని కన్విన్స్ చేయాలనుకున్నా చేయలేరు, వాడిది ఒక రకమైన సత్వం తయారైపోయింది. లైక్ ఒక మూల పదార్థం కరిగి ఉన్నప్పుడు ఒక మౌల్డ్ గా దాన్ని తయారు చేయొచ్చు, మౌల్డ్ లో వేసి ఒక వస్తువుగా, అది ఆల్రెడీ ఆ మౌల్డ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఆకారాన్ని పొందేసి అలాగే కనిపిస్తుంది, తప్ప ఏమి చేయలేము. అదే విధంగా జాగ్రత్తగా వినండి, సర్వస్య శ్రద్ధ సత్వ అనురూప భవతి. సో ప్రతి వ్యక్తి యొక్క శ్రద్ధ అనేది ఆ శ్రద్ధకు అనుగుణంగా వాడు పనిచేస్తున్నాడు కనుక ఆ శ్రద్ధ సత్వమును బట్టి ఉంటుంది. ఇది 1వ పాయింట్. దెన్ 2వది చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటది చదవండి అందరూ, శ్రద్ధామయః అయం పురుషః. సో ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తి, ప్రతి ఇండివిజువల్ ఈ ప్రపంచంలో ఎవరంట వాళ్ళంతా, దే ఆర్ ది నేమ్ అండ్ ఫామ్ అంటే నామరూపములో పర్సానిఫై అయినటువంటి ఒక శ్రద్ధనే శ్రద్ధామయ పురుష. హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్? హ్యూమన్ బీయింగ్ ఇస్ నథింగ్ బట్ హిజ్ ఓన్ ఫెయిత్, హిజ్ ఓన్ శ్రద్ధ. బై ద వే, శ్రద్ధ అనే శబ్దానికి ఇంగ్లీష్ లో ఈక్వలెంట్ శబ్దం లేదు. మీరు బిలీఫ్ అనొచ్చు, ఫెయిత్ అనొచ్చు, అవన్నీ పూర్తిగా కన్వే చేయలేవు. సో శ్రద్ధామయ అయం పురుష, చాలా గొప్ప విషయం ఇది. ఇది కనుక అర్థం చేసుకుంటే ఎవరిని మనం ఏవగించుకోవక్కర్లా, తిట్టక్కర్లా, వీలవుతే మన అధికారాన్ని బట్టి మంచి సలహా అడిగితే ఇవ్వాలి అంతే తప్ప, వేరే వాళ్ళు వాళ్ల శ్రద్ధకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే మనకు అర్థం కాక వాళ్ల వ్యవహారాన్ని మనం తీసుకోలేక మనం సఫర్ అవ్వక్కర్లేదు. సో శ్రద్ధామయ అయం పురుష. సో ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటే అది. సో సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి, శ్రద్ధామయ అయం పురుష. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ $1 మిలియన్ సెంటెన్స్ ఏమిటి చదవండి అందరూ 3 సార్లు, యోయ శ్రద్ధ సహేవ సహ. మళ్ళీ చెప్పండి మరోసారి కొంచెం సాత్విక శ్రద్ధతో చెప్పండి అమ్మా మరోసారి. ఇవాళ బాగా ఉపవాసంలో ఉన్నట్టున్నారు అందరు కూడా. యోయత్ శ్రద్ధ సైవ సహ అంటే ఈజ్ ట్రైంగ్ టు సే సంథింగ్ విచ్ కెనాట్ బి టెల్డ్ ఇన్ టోల్డ్ ఇన్ వర్డ్స్. నాకు కూడా తెలుగులో శబ్దాలు అందినప్పుడు మీకు నాకు తెలియకుండా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంటారు. యోయత్ శ్రద్ధ సహేవ సహ, ప్రతి వ్యక్తిలో ఏ శ్రద్ధ ఉందో వాడదే, వాడు అంతఃకరణాన్ని బట్టే శ్రద్ధ ఉంటుంది,
శ్రద్ధ యొక్క మేనిఫెస్టేషనే ఆర్ ఓ యొక్క పర్సానిఫికేషనే ఒక రూపమే ఒక విగ్రహమే ఒక ప్రతిమనే వ్యక్తి అంటే ఈ శ్రద్ధ అనే శబ్దం ఎంత ఇంపార్టెంటో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా. దాన్ని దీని ద్వారా ఇంకా దృఢం చేసుకోవాలి. అందుకే పరమాత్మ కూడా దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి మరల్చే మార్చే ప్రయత్నం చేశాడు గాని వాళ్ళ శ్రద్ధ అందులోనే ఉంది గనుక మార్చగలిగాడు ఆయన చెప్పండి. వాడు ఆ శ్రద్ధతోనే జీవితాంతం జీవించాడు, ఆ శ్రద్ధతోనే పోయాడు తప్ప మార్చుకోలా. మరి కొందరు అలా ఉంటారు, కొందరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వమన్నా అవ్వరు. అలాగే ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు మంచివాళ్ళన్నా అవ్వరు. అర్జునుడిలో కూడా మంచిదే ఉంది శ్రద్ధ, టెంపరరీగా ఆ యొక్క ధృతరాష్ట్రుడు గాని సంజయుడు గాని చెప్పడం వలన ఆయనకి తన ధర్మం పట్ల శ్రద్ధ తగ్గి పరధర్మం పట్ల కొంచెం మక్కువ పెరిగింది. బట్ కృష్ణుడు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చేసరికి మళ్ళీ కేమ్ బ్యాక్ టు హిజ్ ఓన్ ఒరిజినల్ స్టేటస్. ఆయన ధర్మాన్ని నిర్వహించాలి, పరమాత్మ చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, దేశాన్ని అధర్మం నుండి కావాలి కాపాడాలి, క్షత్రియుడిగా నా యుద్ధాన్ని చేయాలి. వీటిలో అర్జునుడికి ఒరిజినల్ గా శ్రద్ధ ఉంది. కాకపోతే అది టెంపరీగా కప్పబడింది, తొలగించబడేది పడగలిగినదే కనుక గీత అనే ట్రీట్మెంట్ తో అది పోయింది కనుక ఒరిజినల్ శ్రద్ధ బయటకు వచ్చేసింది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా యోయ శ్రద్ధ సయేవ సహ. సో డీప్ గా మనం అనలైజ్ చేస్తూ ఇంట్రాస్పెక్ట్ చేస్తూ వాట్ ఆర్ మై బిలీఫ్స్, వాట్ ఆర్ మై ఫెయిత్స్, వాట్ ఆర్ మై కన్విక్షన్స్, వాట్ ఆర్ మై స్టాండ్ పాయింట్స్, పాయింట్స్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై లైఫ్, అవుట్లుక్ ఏంటి, విజన్ ఏమిటి, ఇవన్నీ చూస్తూ పోకుండా అలా మెంటల్ గా అలా ఫిజికల్ గా లేజీగా లైఫ్ జీవిస్తూ పోతే లాభం లేదండి. శాస్త్రం తెలియడం తెలియకపోవడం కాదు ఇక్కడ పర్పస్. మన జీవితాన్ని మరల్చుకుంటున్నావా లేదా, ఆ రూట్ లెవెల్లో మారుస్తున్నామా లేదా, అలా చేస్తూ పోతే సార్థకత. మనకి మొదటి 7 రోజుల యజ్ఞంలోను రెండవ 7 రోజుల యజ్ఞంలోను చెప్పుకున్న ఒక మాట ఈ రోజు కూడా చెప్పుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం రెండో లే టైం ఉంది. ఏమిటంటే ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా భగవద్గురు అనుగ్రహంతో మన పురుషార్థంతో సత్సంగము శాస్త్రమును వింటూ పరమాత్మ ఉన్నాడు, సాధన ఉంది, సనాతన ధర్మ గొప్పది అని తెలిసిన మనము మన మనోబుద్ధులని ఆ విధంగా మరల్చుకొని శ్రద్ధగా సాధకులమై పరమాత్మను పొందడానికి జీవించకుంటే ఇదిగో ఈ ప్రపంచంలో అర్థకామముల వ్యామోహంలో ఉన్న వాళ్ళకి చెప్పగలమై మాటలు ఎవరికి వారి దేవరే రకంగా అర్థం చేసుకోకుండా వీ హావ్ టు బికమ్ అబ్సల్యూట్లీ పర్సనల్ సబ్జెక్టివ్ అండ్ టేక్ ఇట్ టు ద హార్ట్. తీసుకోనంత వరకు వ్యక్తి మారడు. ఆ మారినంత వరకు ఎన్ని వందల సార్లు త్రిసప్తాహాలు చేసినా ఆ తిన్నది అరుగుతుంది, టైం అవుతుంది, ఓ గీత విన్నామనే తృప్తి కలుగుతుంది తప్ప నో బడి కెన్ చేంజ్. సత్వానురూప సర్వస్య శ్రద్ధావతి. హే అర్జున, శ్రద్ధామయ అయం పురుష యోయ శ్రద్ధ సహేవ సహ అని చెప్పి మరి ఇందాక చాప్టర్ లో సాత్విక శ్రద్ధ గురించి కొంచెం టచ్ చేశాడు, రాజసిక తామసిక గురించి చెప్పాడు. దాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒకసారి ఈ యొక్క శ్రద్ధను అనుగుణంగా వ్యక్తి ఉండి ప్రవర్తిస్తాడు కదా, ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లెట్ అస్ రీడ్ ద నెక్స్ట్ 2 శ్లోకాస్ కలిసి. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి ప్రేతాన్ భూతగణాన్ శాన్యే యజంతే తామస. స్టాప్. సో ఈ యొక్క శ్లోకంలో ఎవరిలో ఏ శ్రద్ధ ఉంటే ఆ వ్యక్తి ఆ పర్సానిఫికేషన్ అవుతాడని చెప్పుకున్నాం. అలాంటి పర్సానిఫికేషన్ అయిన వ్యక్తి, శ్రద్ధ అందులో ఉన్న వ్యక్తి ఎలా పనులు చేస్తాడు. ఇక్కడ యజంతే ఇస్ ఈక్వల్ టు ఆల్ ఇస్ ఎండవర్స్. కేవలం యజ్ఞయాగాదులనే కాదు, ఉపాసనలనే కాదు, ఈ యొక్క ఇతర సోషల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినా, పర్సనల్ గా ఏదైనా పని చేతిలో తీసుకున్నా, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని కలిపి బిజినెస్ కలిసి చేసినా, ఎటువంటిది వీడు చేస్తాడయ్యా అనేది వీడి శ్రద్ధను బట్టి ఉంటుంది. ఆ శ్రద్ధను బట్టి వీడు ఏమేం చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. సత్వానురూప సర్వశ్రద్ధ చెప్పాడు కదా, అనుగుణంగా ఏమిటా, యజంతే సాత్వికాహ దేవాన్. సో ఎవరిలోనైతే సాత్విక శ్రద్ధ ఉన్నదో వాళ్ళు యజ్ఞయాగాదులు ఎవరికై చేస్తారయ్యా అంటే దేవతలకై చేస్తారు. సో ఏ ఇంద్రాది దేవతలై ఉన్నారో అది వేదాల్లో చెప్పినటువంటి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, భూమి, వీళ్ళందరూ వేద కాలంలోని దేవతలు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మరి అందులో విష్ణుమూర్తి 24 అవతారాలు, అలాగే శివుడి యొక్క రకరకాల రూపాలు, ఆ తర్వాత ఇంకేవో ఉపదేవతలు చాలా మంది ఉన్నారుగా, వీళ్ళందరినీ యజ్ఞం చేసే వాళ్ళలో సాత్విక శ్రద్ధ ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. సో యజంతే సాత్వికాహ దేవా. మరి అలా చేస్తాం ఇక్కడ దేవాన్ అంటే ఇంకోటి కూడా ఏం చెప్పుకోవచ్చు మనము, ఆ దేవతలు ఎన్నో వస్తువులను ఇస్తున్నా వాళ్ళు ముఖ్యంగా ఇవ్వాలనుకుంటున్నది మనకి చక్కని బుద్ధినే. అందుకే నహస్తే యష్టిమాదాయ దేవాహ రక్షంతి సాధకం ఎంతు రక్షితుమిచ్చంతి సుబుద్ధ్యా యోజయంతితం. సో కళ్ళు
చక్కగా చూడుట అనే అనుగ్రహం కాదు కంటికి దేవత అయిన సూర్యుడు మనకిచ్చేది. ఏమిస్తాడు తెలుసిన, ఈ కంటితో ఏం చూస్తే బాగుంటుందో ఆ బుద్ధినిస్తాడు. జాగ్రత్తగా వినాలి మరొక్కసారి. అంటే మనకి సద్బుద్ధి కలగడమే సర్వదేవతల యొక్క నిజానుగ్రహము. అంటే ఈ సాత్విక శ్రద్ధ కలిగిన వాడు సాత్వికమైన దేవతలను ఆరాధిస్తూ ఉండడం వలన అతనికి వారి అనుగ్రహంతో సాత్విక సంకల్పాలే కలిగి అందులో ముఖ్యంగా ఆ జ్ఞానము తెలివితో జీవిస్తాడు తప్ప అజ్ఞానము మోహముతో జీవించడు అని కాన్సిక్వెంట్ గా అర్థం చేసుకోవాలి. తో యజంతే సాత్వికాహ దేవా అది అయిపోయింది. మరి వాట్ అబౌట్ రాజిక శ్రద్ధ ఉన్నవాడు? తో యక్ష రక్షాంసి రాజసాహ, ఈ రాజసికమైనటువంటి శ్రద్ధ ఉన్నవాళ్ళు యక్షులను రాక్షసులను వాళ్ళు పూజిస్తారు. తో రాక్షసుల వలన ఆ పవర్లు వస్తాయి, యక్షుల వలన, యక్షులకి రాజు కుబేరుడా కదా, మరి ఆ కుబేరుడు అనేటువంటి యక్షుడు గాని మిగతా ఈ ప్రపంచంలో ఉన్న వెల్తీ పీపుల్ గాని వాళ్ళని వీళ్ళు వర్షిప్ చేస్తుంటారు కనుక వీళ్ళకి లాట్స్ ఆఫ్ వెల్త్ గానీ లాట్స్ ఆఫ్ పవర్ పొజిషన్ గానీ వస్తాయి. ఏమిటా సౌండ్? సంబడి ఈస్ డిస్టర్బింగ్ అదర్స్. ఎవరి ఫోను? అంత సమాధిలోకి వెళ్ళిపోతే ఎట్లా అమ్మా? సో యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ. సో రజోగుణ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళ వెంట పడతారు. సో దే ఆల్వేస్ లుక్అవుట్ ఇన్ దేర్ ఫ్రెండ్ సర్కిల్ హూ ఇస్ ఎ వెల్దీ ఫెలో. వీడు వెల్దీగా ఉంటే అప్పు తీసుకోవచ్చు, ఎవడు మంచి పొజిషన్ లో ఉన్నాడు గవర్నమెంట్ లో కానీ బిజినెస్ లో కానీ చక్కగా మన పిల్లలకి వాళ్ళకి రికమెండేషన్ వాళ్ళగా అడగవచ్చు. సో ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఇతనిలో రాజసిక శ్రద్ధ ఉన్నట్టు. మరి తామసిక శ్రద్ధ ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయట? చదవండి అందరూ. అయ్యో అయిపోలేదు అక్కడే. ప్రేతాన్ భూతగణాంశ అన్నే యజంతే తామసాజనా. అంటే ప్రేతలను భూతగణాలను అన ఏవైతే దుష్ట క్షుద్ర శక్తులు ఉంటాయో దేని వలన అయితే బి అటెంటివ్ లోవర్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సెన్సెస్ లెవెల్లో ఉన్న సుఖాలు టెంపరరీగా వస్తాయో వాళ్ళని వర్షించడం. ప్రేతాన్ భూతగణాంశ యజంతే. చూడండి ఆ జంతువులను చంపి ప్రేతన అయిపోయినాయి కదా అవి, ఆ తర్వాత వాటిని భోజనం చేయడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి యజ్ఞయాగాదులు చేయడం ఈ ప్రపంచంలో అవి కూడా కొందరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ సాత్వికంగా చేసేవాళ్ళు తక్కువే, రాజసిక తామసికమే ఎక్కువగా ఉంటాయి. తో ప్రేతాన్ భూతగణాంశ అన్యజంతే తామసా జనా. స్వామిజీ ప్రేతములను భూతగణములను యజించుట అనగానేమి అని మీరు ప్రశ్న అడిగారంటే మీరు అదృష్టవంతులు. అంటే మీకు అది తెలియదు కనుక తెలియకపోవడమే బెస్ట్. మరి దేవతలను యజించుట అంటే తెలుసా? తెలుసా లేదా? అది కూడా తెలియదా? మరీ దురదృష్టవంతులు అయితే. సో వీ నీడ్ నాట్ నో ఆల్సో దేర్ ఆర్ సమ్ లోవర్ పవర్స్, వాటిని కొన్ని రకాలైనటువంటి అదే క్షుద్ర శక్తులు అంటారు కదా, వాటిని వర్షిప్ చేయడం వల్ల ఒక పెక్యూలియర్ నాన్ పాజిటివ్ పవర్ ఇన్ లోపలికి వచ్చి దాని వలన ఒక రకమైన క్షుద్రమైనటువంటి పనులు చేస్తూ క్షుద్రమైన ఆనందాన్ని పొందుతారు. ఏదో వెన్ యు గెట్ ఏ పవర్, ఆ పవర్ తో వేరే వాళ్ళని హింసించుట దుఃఖపరచుట దానివల్ల కొన్ని ఆనందాలు వస్తాయి. దట్ సాడిస్టిక్ హ్యాపీనెస్ కొందరికి వస్తూ ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళు ఆనందపడితే ఎంత ఏడుస్తాడో అదే వాళ్ళు ఏడుస్తుంటే బాగైంది బాగైంది నవ్వుతూ ఉంటాడు. వీడు లక్షణం అన్నట్టు ప్రేతాన్ భూతగణాన్ని. అందుకే ఇది మనకు పూర్తిగా అర్థం అవ్వడానికి ఒక శ్లోకంలో పూర్తిగా ఇలాంటి రాజసిక తామసిక శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తారో మరొకసారి చెప్తున్నారు. చదవండి అందరూ. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజనాః దంభాహంకార సంయుక్తాః. ఏ జనాః? ఎవరైతే అశాస్త్ర విహితం అంటే శాస్త్రంలో ఉన్నది చదువుకోరు, కొందరు చదువుకొని కూడా మేము సొంతంగా ప్రయత్నం చేస్తామని దానికి ఆపోజిట్ గా ఉన్న లక్షణాలు లక్ష్యాలు తీసుకుంటారు. అది కూడా ఘోరం, ఘోరమైన. తప్యంతే తప, ఇక్కడ తపస్సు ఈజ్ ఈక్వల్ టు యజ్ఞం, తపస్సు ఈజ్ ఈక్వల్ టు పూజా పునస్కారాలు, తపస్సు ఈజ్ ఈక్వల్ టు కష్టపడి అలాంటి వాళ్ళను ప్రొపిషియేట్ చేయుట, ఇవన్నీ కూడా ఈ శబ్దంలో వస్తాయి. అంటే ఏ ఏ అండర్ టేకింగ్స్ మనం తీసుకుంటామో అవన్నీ కూడా. తో అశాస్త్ర విహితం, అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నారు. ఘోరం తప్యంతేయే తపోజనాహ, ఎవరైతే అలాంటి ఘోరమైన తపస్సులు చేస్తుంటారో వెనకాలేముంటుంది వాళ్ళకి ఆ ఫోర్స్ ఇలాంటి అశాస్త్రమైన తపస్సులు చేయడానికి. దంభాహంకార సంయుక్తాహ, దంభము కూడా ఉంది బయట అలాగే అహంకారం కూడా ఉంది లోపల, ఈ రెండింటిని గట్టిగా పెట్టుకొని. అంటే అర్థం ఏంటి అక్కడ? వీళ్ళకి ఎవరైనా మంచి చెప్పాలనుకున్నా నేను ఇంత బాగా చేస్తున్నాను కనుక ఓర్వలేక నువ్వు నాకు చెబుతున్నావు అనేటువంటి దంభము, నువ్వెవరు నాకు చెప్పేది నాకు తెలీదా అనేటువంటి అహంకారం.
అవునా కదా, పెక్యులర్ టిపికల్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉంటారు. అవునా, ఏమీ తెలియని వాళ్ళకి ఈ ప్రపంచంలో ఈజీగా చెప్పేయచ్చు, అన్నీ తెలిసిన వాడికి చెప్పకర్లా. తెలియంది తెలిసినట్టుగా అనుకుంటూ చేయకూడని చేస్తున్న వాళ్ళను టచ్ చేస్తే మన వేలు తగలబడుతుంది. బెటర్ టు బి అవే ఫ్రమ్ టచ్ ఐటమ్స్ ఇఫ్ దే ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇలా ఉంటారు, దంభాహంకార సంయుక్త. చూడండి, మనం ఆ స్టేట్ లో ఉంటే లైఫ్ లో, అందుకే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. కొన్నిసార్లు తెలియకుండా అమాయకంగా ఉంటే బెటర్, కానీ తెలిసి తెలియక ఉండి కొంచెం తెలిసిన దాంతో అహంకారం వచ్చి సరిగ్గా తెలుసుకోకుండా తప్పులు చేస్తూ ఉంటే చాలా అటు ఇటు కాకుండా మనం ఉంటాం. చాలా ఇది ఎలా చెప్పాలో తెలియనటువంటి విషయం, కానీ చాలా మంది ఇలా చూస్తున్నాం ప్రపంచంలో మనం. సో దంభాహంకార సంయుక్త, అండ్ నెక్స్ట్ వన్ కామ రాగ బలాన్విత. వాళ్లలో బలము భగవద్ భక్తి వలన వచ్చినది కాదు, జ్ఞానం వలన వచ్చినది కాదు, చక్కని సాత్విక శ్రద్ధ వలన వచ్చినది కాదు. మరి వాళ్లలో ఉన్న కామము, వాళ్లలో ఉన్న రాగము, అందులో కూడా నెగటివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ బలంతో వీళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. కామబలము రాగబలముతో అన్వితులై శాస్త్రములో చెప్పనటువంటి ఘోరమైన తపస్సులు దంభము అహంకారంతో చేస్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా చూడండి. మరి ఆ కాలంలో యజ్ఞయాగాదులు, పూజలు, యుద్ధాలు, కొన్ని సోషల్ వర్క్స్ ఇన్నే ఉండేవి కనుక ఆ భాషలో అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు మనం దాన్ని హోలిస్టిక్ గా అర్థం చేసుకోవాలా? ఎలా? ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను దృష్టిలో పెట్టుకోని జాగ్రత్తగా వినా. సో మచ్ ఆ ప్రొడక్టివిటీ పేరు మీద, కన్జ్యూమరిజం పేరు మీద రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ప్రపంచంలో అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, బట్ ఓన్లీ చాలా తక్కువ మంది మేధావులు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము, ఇలాంటి పనుల పర్యవసానంగా ప్రపంచం ఎలా నాశనం అవుతుంది అని తెలిసిన వాళ్లే క్వశ్చన్ చేస్తారు. ఏమిటా క్వశ్చను? ఇవన్నీ అవసరమా అని. అది అవసరం లేదనుకున్న వాళ్ళు వెళ్ళరు, అవసరం ఉన్నదనుకున్న వాళ్ళు జస్టిఫై చేస్తూ ఆ కంఫర్ట్స్ లగ్జరీస్ పేరు మీద రకరకాలైనటువంటి ఘోరమైన పనులు తలబెట్టి. ఐఎమ్ జస్ట్ హింటింగ్ ఎట్ యూ హౌ టు థింక్. శాస్త్రంకు అనుగుణంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు తనకి కానీ సమష్టికి కానీ ప్రకృతికి కానీ నష్టం కాకుండానే జీవిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ ఇన్హెరెంట్ గా గీతలో ఉన్నాయి, ఆ లాంగ్వేజ్ లో ఆ టైంలో చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. సో అశాస్త్రవీతం ఘోరం తప్ప్యంత ఏత భోజన దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. మరి వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే తపస్సులు ఎలా ఉంటాయి చూడండి. చదవండి అందరూ. కర్షయంత శరీరస్థం భూత గ్రామమచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. సో ఈ నిశ్చయం అనేది రెండవ అధ్యాయంలో స్టార్ట్ అయింది మనకి. వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి మళ్ళీ మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటుంది అది పాయింట్. ఆ నిశ్చయాన్ని ఇక్కడ ఇంకో రకంగా శ్రద్ధ అనే పేరుతో పెట్టారు. ఎటువంటి శ్రద్ధ ఉంటే అలా నిశ్చయాలు ఉంటాయి. ఏ నిశ్చయంతో పనిచేస్తే దాని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సో తాన్ విద్ధి అసుర నిశ్చయాన్, వాళ్ళని ఆసురీ సంకల్పములు వాసనలు ఉండడం వల్ల ఆసురీ శ్రద్ధ కలిగి ఆసురీ పనులను వాళ్ళు చేస్తున్న వాళ్ళుగా నువ్వు డిసైడ్ చేసుకో. సో ఆసురీ ఆర్ రాక్షసి రెండు ఒకటే. ఎవరంట వాళ్ళు? శరీరస్థం మామ్ అండ్ భూత గ్రామం కర్షయంత. కర్షయంత అంటే వాళ్ళు తమ శరీరములు, శరీరములో ఉన్న పంచమహాభూతాలని, పంచమహాభూతాలకు అధిష్టానంగా ఉన్న సర్వదేవతలను, వాళ్ళందరికీ జీవితాన్ని, బలాన్ని, పనులను కల్పిస్తున్న నన్ను, వీళ్ళందరినీ కూడా వీళ్ళు కర్షయంత. వాళ్ళని అనవసరంగా కష్టపెడుతూ ఉంటారు. జాగ్రత్తగా వినాలి శ్లోకం. లక్కీలీ మనము ఈ శ్లోకంలో ఫిట్ అవ్వం. ఎందుకు? మనం పనిచేస్తే కదా, మనము లోపల ఉన్న దేవుళ్ళని ఇంకో రకంగా కష్టపెడతాం. అవునా? ఏ రకంగా? ఆ దేవతలు ఎంత అరిగించుకుంటారో అంత అన్నమే వేయకుండా దానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా వేసి వాళ్ళకి ఓటీఏ ఇవ్వకుండా ఓటీ చేయిస్తుంటాం. ఓటీఏ అంటే తెలుసు కదా ఏమిటది? అబ్బో ఇవన్నీ తెలుసు. ఓవర్ టైం అలవెన్స్ లేవు కానీ ఓవర్ టైం వర్క్ మాట్లాడుతున్నాం. ఈ విధంగా కర్షణ చేయడంలో మనం ఎక్స్పర్ట్స్. అంటే ఏమిటి? ఒక జాగ్రత్తగా ఈ కంటెక్స్ట్ లో మాట చెప్తాను. ఏమిటది? అస్సలు సాధనలు చేయకుండా శరీర మనోబుద్ధులను లేజినెస్ తో తుప్పు పట్టించడం ఎంత తప్పో, సాధనలు అనే పేరుతో వాటిని చాలా ఘోరంగా హింసించడం కూడా అంతే తప్పు. మరి మన సామర్థ్యానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆనందంగా సాధన చేస్తూ పోవాలి తప్ప ఏడుస్తూ మనం చేయకూడదు, పక్క వాళ్ళని కష్టపెట్టద్దు. ఆ మధ్య మార్గంలో ఉండాలి. ఇది ఆరో అధ్యాయం నుంచి చెబుతూ వచ్చాడు కృష్ణుడు. యుక్తాహార విహారస్య విన్నావా లేదా? ఏం తినొద్దన్నాడా?
ఆరు ఏంటి ఎక్కువ తినొద్దు తాకు కరెక్ట్ తినాలి. విహారం కూడా అస్సలు లేకుండా ఉండకూడదు, టూ మచ్ విరాహం అక్కర్లే. అలాగే పడుకుంటూ ఉండవద్దు, అస్సలు పడుకోకుండా ఉండకూడదు, యుక్తంగా ఉండాలని చెప్పారు. సో ఇక్కడ చూడండి, కర్షయంత శరీరస్థం అంటే శరీరంలో ఉన్న వీళ్ళని వాళ్ళు కర్షింపజేస్తున్నారు, కష్టపెడుతున్నారు. భూతగ్రావం అచేత సహా బుద్ధి లేకపోవడం వల్ల, మాంసైవాంత శరీరస్థం నన్ను కూడా ఆ వాళ్ళలో శరీరంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు. తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. సో మొత్తం మీద ఏం తెలుసుకోవాలి మనము, ఏదో భగత్ సింగ్ లాంటి వాళ్ళని గాని ధ్రువుడు లాంటి వాళ్ళని గాని ఉదాహరణగా తీసుకొని మన లెవెల్ అర్థం చేసుకోకుండా, ధ్రువుడు కేవలం మంచినీళ్లు తాగే జీవించాడు, ఆకులు మాత్రమే జీతాన్ని తిని జీవించాడు అని చెప్పి చక్కని భోజనం మానేసి మంచినీళ్లు ఆకులు తిని పరమాత్మ వచ్చినా ఆయన్ని చూసే శక్తి లేక పడిపోకూడదు. కొందరు ఉంటారు ఈ కాలంలో, నేను చూడట్లేదు కానీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి సంబంధించిన రోజు కనుక ఆ దేవుడి పేరు మీద ఉపవాసం, తర్వాత శక్తి లేని లేకుండా పూజ చేయడానికి కూడా ఎనర్జీ లేదు వాడు. దేర్ ఆర్ సమ్ పీపుల్ దాట్ నీడ్ నాట్ బి డన్. అంటే ఆ విధంగా శరీరాన్ని శోషించే విధంగా క్రూరంగా ఘోరంగా చేయక్కర్లా. లెట్ ఇట్ బి జాయ్ఫుల్ యాజ్ వీ సెడ్, లెట్ ఇట్ బి సింపుల్, లెట్ ఇట్ బి ఇన్స్పైరింగ్ అండ్ ఎంజాయబుల్. ఆ విధంగా చేస్తూ పోవాలి, లేకపోతే అసుర లక్షణం. సో మొత్తం మీద ఇప్పటిదాకా చెప్పుకున్న టాపిక్ లో ఏం చూసాము, అర్జునుడు అడిగాడు ప్రశ్న, శాస్త్ర విధిని ఫాలో అవ్వకుండా శ్రద్ధతో చేస్తే సాత్వికమా రాజసికమా తామసికమా అంటే మూడు గుణాలకు అనుగుణంగా మూడు రకాల శ్రద్ధలు ఉంటాయని చెప్తూ, అందులో తామసిక రాజసికమైనటువంటి శ్రద్ధ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని వర్షిప్ చేస్తారని చెప్తూ వాళ్ళ యొక్క వర్షిప్లు ఈ విధంగా ఉంటాయి అని ఆయన చెప్పారు. ఈ కర్షయంత శరీరస్థం అనేది కేవలము ఉపవాసాలు తపోదీక్షలే కాకుండా యజ్ఞయాగాదులు పూజల సమయాలే కాకుండా తమ వల్ల అవ్వకుండా ఆ కష్టమైన తీర్థయాత్రలు చేయడమే కాకుండా, అవునా, తిరుపతి కొండ ఎక్కాలి. మరి అంత ఎక్కాలి అంటే శక్తి ఉండొద్దు, వయస్సేమో 85-90, మరి ఒక కాలు నడుస్తుంది ఇంకో సరిగా లేదు, కర్షయంత శరీరస్థం. ఇది అవసరమా అంత దేవుణ్ణి ఏడిపడానికి కాకపోతే, అవునా, ఏంటి ఇతను ఇంత కష్టపడుతూ ఉంటే దేవుడు అక్కడ దిగి వచ్చాడు, దిగి వచ్చి ఇతను ఎత్తుకొని వెళ్ళాడు, దానికి మనం చప్పట్లు కొడతాం. ఇది చప్పట్లు కొట్టే వెధవది, ఆడ వేలాది మందికి దర్శనం ఇచ్చేవాల్సిన దేవుడు వాళ్ళందరిని వదిలేసి ఈ ఒక్కడి కోసం వచ్చాడు, అది కరెక్టా? అంటే మనం చేసే పనులలో కూడా కొంచెం ఆ కామన్ సెన్స్, సెన్సిటివిటీ, సటిలిటీ ఉండాలి అక్కడ. కొందరు ఏమంటారు, నేను ఇలాగే చేస్తాను, పరమాత్మ వచ్చి చూసుకుంటాడు. అరే ఆయనకు, ఆయన పనులకు మనం సహకరించాలి, కానీ మన మొండి భక్తితో ఆయన తన పనులను వదిలేసి మన దగ్గరికి రావాలంటే ఎలా? అందుకే రావణాసురుడు భక్తి తల పగలగొట్టుకున్నాడు శివుడు వచ్చేదాకా, నాకెందుకు చెడ్డపేరని చెప్పి ఆయన వచ్చాడు, భక్తి వల్ల కాదు వచ్చింది అక్కడ, ఆ రాజసిక ఆసురి యొక్క శ్రద్ధ వలన వచ్చాడు ఆయన. ఇదంతా మనం చేయకూడదు. నో, సేమ్ థింగ్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ అదర్ ఎండెవర్స్ ఆల్సో. సో ఏదో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, కర్షయంత శరీరస్థం అంటే శరీరాన్ని లేజీగా పెట్టకుండా ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎంత ఆప్టిమంగా చేయాలో అంత చేద్దాం, కానీ నిద్ర లేదు, ఆహారం లేదు, రెస్ట్ లేదు, రోజుకి 20 గంటల చొప్పున చేస్తూ చేస్తూ ఫలితం వచ్చేసరికి చచ్చిపోతాడు ఆ వ్యక్తి. అంత అవసరం లేదు అంటున్నాడు ఇక్కడ. చేయకుండా కూడా ఉండకూడదు. మనం రెండు ఎక్స్ట్రీములు చేస్తాం, ఐదర్ వి విల్ నాట్ డూ ఎనీథింగ్, ఆర్ వి విల్ డూ ఇట్ సో మచ్ దాట్ ఎవ్రీబడి లుక్స్ ఎట్ అవర్ సింపతీ అండ్ దే సఫర్ వి సఫర్. మధ్య మార్గంలోనే వెళ్ళాలి. ముఖ్యంగా ఆ యొక్క ఘోరమైన తపస్సులు కానీ ఘోరమైన యజ్ఞయాగాదులు కానీ కేవలము సత్యయుగంలో కొంచెం ఆ యొక్క త్రేతాయుగంలోని వ్యక్తులకే సంభవం. ఎందుకంటే వాళ్ళలో అంత కమిట్మెంట్లు, స్టామినాలు, కన్సిస్టెన్సీలు ఉన్నాయి కనుక. ఈ కలియుగంలో అంత శక్తి ఉందా మనకి చెప్పండి? ఒక్కరోజు ఉపవాసం ఉండమంటేనే ఆ బీపీ డౌన్ అయిపోయి, షుగర్ డౌన్ అయిపోయి మనం డౌన్. ఒక్కరోజు కాదు, ఒక్క పూట మానేసినా సరే ఏమో త్యాగాలు చేసినట్టు ఫీల్ అయిపోం, మొహం అంతా వికారం అయిపోయి. అంత ఉన్నందుకు మరి ఎవరు వద్దన్నారు? కొంచెం లైట్గా శివరాత్రి వచ్చింది అనుకోండి, అప్పుడే కొంచెం ఫలాహారం చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేయాలి, కానీ ఏం తినకుండా ఓం నమ శివాయ అయిపోకూడదు. విన్నారా? సో అవన్నీ ఉంటాయి. వాట్ ఎవర్ ద వర్డ్ ఎండెవర్స్ వీ డూ, ఏ పనులు చేసినా అలా చేస్తే వీళ్లలో ఒక ఆసురీ భావం ఉన్నది. అంటే ఇందులో ఒక డెలికేట్ థాట్ ఏం చెప్పారు ఇక్కడ, నా శరీరమునకు కారణమైన పంచమహాభూతాల అధిష్టానములైన దేవతలు ఉన్నారు, వీటన్నిటిలో చైతన్యాన్ని శక్తిని ఇచ్చి పనిచేస్తున్న నేను లోపల ఉన్నాను, వాళ్ళని కూడా కొంచెం మనస్సులో పెట్టుకో, నీ యొక్క దృఢ దుష్ట నెగటివ్ సంకల్పం వల్ల వాళ్ళను కూడా పీడించొద్దు, ఏడిపించొద్దు. చూడండి, నేను అనవసరంగా ఎక్సెసివ్ ఎక్స్ట్రా ఆ కష్టపడడం వల్ల ఆ శరీరానికి కలిగినటువంటి ఆ దుఃఖము బాధని తొలగించడానికి ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలకి డబుల్ వర్క్ అవుతుంది అక్కడ.
The whole life should be so beautifully, simply, and unassuming chestu bavala. కావాలంటే కొద్ది కొద్దిగా డోసును పెంచుతూ కెపాసిటీని పెంచుకోవాలి, అంతే తప్ప సడన్ గా మన శక్తి తెలీదు చేసేస్తాం. చాలా చోట్ల ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళందరినీ అసురులు అని పరమాత్మ చెప్పిన తర్వాత ఇంకా 7వ శ్లోకంలో చెప్తున్నాడు, చదవండి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః తేషాం భేదమిమం శృణు. సో ఆహారము కూడా ఆ వ్యక్తులలో ఉన్నటువంటి వాసనల వలన పుట్టినటువంటి శ్రద్ధ వలన మూడు రకాలుగా ఉంటుంది. మొదటి పాయింట్, ఆ మూడు రకాల శ్రద్ధలు ఉండడం వలన ఆ మూడిట్లో ఏదో రకమైన భోజనాన్ని తింటున్నాడు వ్యక్తి కనుక మళ్ళీ అతనిలో అటువంటి శ్రద్ధలు దృఢమైపోతాయి. మళ్ళీ తర్వాత అలా వ్యక్తి ఆ భోజనమే చేస్తాడు. మరి భోజనము వాసనలు రెండింటికి మధ్యలో మనం చేసే కర్మలు వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ మత్సుకకి ఎగ్జాంపుల్ గా నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఆహారం షుడ్ బి టేకెన్ యాజ్ ఎ లార్జ్ వర్డ్, అంటే ఏది ఆహ్రియతే ఏదేది మనం లోపలికి తీసుకుంటామో వాటన్నిటినీ ఆహారమే అంటారు. సో చెవుల ద్వారా తీసుకునే ఆహారం పేరేమిటి? శబ్దములు కదా, కాదా? మరి కళ్ళతో తీసుకునే ఆహారాలు ఏంటి? ఈ రూపములు ఇవన్నీ కూడా. అలాగే ముక్కుతో తీసుకునే ఆహారం ఏమిటి? స్మెల్లే కదా. అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా మనము మనకున్న శ్రద్ధకు అనుగుణంగా 5 రకాలైనటువంటి ఆ 3 రకాలైనటువంటి తీసుకుంటూ మన యొక్క సటిలెస్ట్ పర్సనాలిటీని మౌల్డ్ చేసుకుంటున్నాము. మరి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ, భగవద్గీత అనేటువంటి మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రములో భగవంతుడు భోజనం గురించి 6వ అధ్యాయంలోనూ ఇక్కడ కూడా మెన్షన్ చేశాడంటే అది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. అంత అర్థం చేసుకున్నాం కనుకనే స్వామీజీ భోజనం తప్ప ఏం చేయట్లేదు అది కాదు ఇక్కడ చెప్పేది. అంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి, యూనో ఆల్ అవర్ స్పిరిచువల్ సాధన స్టార్ట్స్ విత్ అవర్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ మౌల్డింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. అందులో భోజన వేళలు కానీ భోజనం క్వాంటిటీ ఆల్రెడీ మనం 6 అధ్యాయంలో చెప్పుకున్నాం. ది క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్, ది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, ది టైమింగ్స్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్ వరల్డ్లీ ఎండెవర్స్ లో కూడాను, మోర్ సో ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక మార్గంలో ఆహార శుద్ధిని మొదలు పెట్టకుండా ఉంటే ఆ వ్యక్తిక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ సాధనకి అనుగుణంగా లేకపోవడమే కాకుండా ఆ సాధన నరకంలాగా అయిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, సాధనకు అనుగుణమైన ఆ భోజనాన్ని స్వీకరిస్తూ సేకరిస్తూ ఉంటే ఆ భోజనం సాధనని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అదేంటో ఇక్కడ చెప్తున్నారు, ఆహారహతు అపి సర్వస్య త్రివిధ ప్రియతి ప్రియః భవతి. సో 3 రకాలైన ఆహారము ఆ 3 రకాల స్వభావాలకు అనుగుణంగా వ్యక్తులకి ఇష్టంగా ఉంటుంది. ఇష్టంగా తింటాడు, తిని మలాలా తయారై అలాగే జీవిస్తూ ఉంటాడు. ఓన్లీ ఆహారమేనా కాదు, యజ్ఞ తపః తథా దానం, యజ్ఞములు కూడాను, తపస్సులు కూడాను, దానములు కూడాను ఈ యొక్క వ్యక్తిలో ఉన్న త్రిగుణాత్మకమైన ప్రకృతిలోని ఏదో ఒక గుణానికి అనుగుణంగా ఉంటూ అతను జీవిస్తూ ఉంటాడని ఇక్కడ చెప్పి, మరి నెక్స్ట్ వచ్చే 18వ అధ్యాయంలో కేవలము యజ్ఞము, తపస్సు, దానమే కాకుండా ఆ ధృతులు, ఆ సుఖములు, ఆ యొక్క కర్మలు ఇవన్నీ కూడా 3 గుణాలకు అనుగుణంగా వ్యక్తులలో 3 రకాలుగా ఉంటాయని చెప్తూ మొత్తం మీద 16, 17, 18 అధ్యాయంలో ఔటర్ యాక్షన్స్ మారుస్తూ, ఇన్నర్ మైండ్ ని మారుస్తూ, ఇన్నర్ మోస్ట్ సంస్కారాలని మారుస్తూ దానికి లోపల ఉన్న పరమాత్మను ఎలా తెలుసుకోవాలో చెబుతున్నటువంటి అద్భుతమైన సబ్జెక్ట్. అండ్ ఆయన ఇందాక చెప్పినట్టుగా ఇవాళ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆపరేషన్ కృష్ణ అండ్ ఆపరేషన్ భగవద్గీత అని నేమ్ పెట్టుకొని ఎవరికి వాడు లోపల మారుస్తూ పోవాలి. అండ్ ఒక మంచి మాట చెప్తాను, ఆ యొక్క చెప్పబోయే సాత్విక ఆహారము మొదటిలో రుచించగా ఉన్నట్టుగా ఉన్నా కొన్ని రోజుల్లో దాన్ని అలవాటు చేసుకుంటే అందులో ఉన్న బ్యూటీ, జాయ్ ఇంకా మిగతా వాటిలో ఉండదు. తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళు ప్రయోగం చేసి తెలుసుకుంటే వేరే వాళ్ళు చెప్పక్కర్లా. ఎవరు మనం చేయకుండా ఎంతమంది చెప్పినా నీకు అరగదు కనుక నువ్వు వద్దంటున్నావు, కానీ నాకే కొండలు, బండలు, రాళ్ళు కూడా కరిగించుకుంటా, అయితే అవే తిను. సో ఆహారస్వ సర్వస్తే త్రివిధో భవతి ప్రియ, యజ్ఞ తప తథాదానం తేషాం భేదం ఇమం శృణు అని చెప్పి ఇప్పుడు మొదట ఆహారంతో చెబుతున్నాడు. మొదటి శ్లోకంలో సాత్విక ఆహారం ఏంటో చెప్తున్నారు, చదవండి. ఆయుస్సత్వ బలారోగ్య రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః
అంటే సాత్వికమైన వాసనలుండి సాత్వికమైన శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆహారములు న్యాచురల్ గా ప్రియమవుతాయి. మరి మన శ్రద్ధ సాత్వికం అవ్వాలంటే అప్రియమని అనిపించినా ఈ ఆహారాన్ని కొన్ని రోజులు ప్రియమనే నాటకంతో తింటూ పోతే తర్వాత అదే ప్రియమవుతుంది. మీరు ప్రయోగం చేసి చూడండి, అయినా లైక్ టీలు కాఫీలు ఇవన్నీ ఉంటాయి, చాలా ప్రియంగా మనం తాగుతాము, తర్వాత గొంతు పట్టేసి అసిడిటీ అయ్యి ఇండైజెషన్ అయ్యి సఫర్ అవుతుంటాం కానీ అదే బాగున్నట్టుగా ఉంటుంది. అదే మనకు ఆయుర్వేదంలో కానీ ఆ గృహ వైద్యంలో కానీ ఆ యొక్క నీళ్లలో ఈ యొక్క కొన్ని పదార్థాలు వేసుకొని త్రాగితే నాలికకి బాగుండదేమో కానీ లోపలికి వెళ్ళాక ఎంత బాగుంటుందని వాళ్ళు చెప్తారు. ముందు బాగున్నట్టుగా ఉండదు, కొన్ని రోజులు సేవించి చూస్తే ఎంత బాగుంటుందో. మరి యూ హావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ యూ హావ్ టు డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆహారాహ సాత్విక ప్రియాహ, సో సాత్విక మహానుభావులకి ఇలాంటి ఆహారములు ప్రియము. ఏమిటట? మొదటిది ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా. సో ఈ ఆరిటిని డెవలప్ చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆహారము వాళ్ళకి ఇష్టం. ఫస్ట్ ఏమిటి? ఆయుహు. ఆయుహ్ అంటే ఆ లైఫ్ ఎక్కువ కాలము ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన భోజనం. సో భోజనంలో మనం మొదట చూడవలసిన క్రైటీరియా ఏమిటి? దీనివల్ల నాకు రోగం వస్తుందా, ఉన్న రోగం పోతుందా అది గమనించాలా. ఎందుకు? ఒక్కసారి అస్వస్థతగా ఉన్నవాడు సాధన చేయగలడా చెప్పండి, ధర్మం చేయగలడా చెప్పండి, సమాజ సేవ చేయగలడా చెప్పండి. మిగతా వాళ్ళు వాళ్ళ పనులు వదిలేసి వీడికి సేవ చేయాలి. వన్స్ ద హెల్త్ ఈస్ గాన్ వి బికమ్ ఎ లయబిలిటీ టు ద వరల్డ్. సో ఆయుహు. రెండవది సత్వము. సత్వం అంటే ది మెంటల్ జాయ్ అండ్ స్టామినా. మనం తినే ఫుడ్ను బట్టి కూడా ఆ మనస్సులో ఆ ఆనందము మానసిక స్థైర్యము వస్తూ ఉంటాయి. ఎందుకు మనం ఆ రోజు చెప్పాము, ఆరో అధ్యాయం అప్పుడు మనం తింటున్నటువంటి భోజనములోని అత్యంత స్థూలమై అనవసరమైన ప్యాకేజెస్ ఉంటాయి కదా, అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ లోపల కొంచెం సూక్ష్మంగా ఉన్నవి మన శరీరంలోని సప్త ధాతువులు అవుతాయి. ఏడు ధాతువులు ఉన్నాయి కదా, అవునుగా, మధ్య ఆస్తి మీద ఫలరక్త చర్మ త్వగాహవై ధాతు రేవిరన్వితం అని అంటుగా ఏడు ధాతువులు. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన అంశ ఆహారములోనిది మన అంతఃకరణం అవుతుంది. ఇది మర్చిపోకండి జీవితాంతం. సో ఆయుహు అంటే లాంజివిటీ అండ్ గుడ్ హెల్త్. సత్వ దట్ గుడ్నెస్ అండ్ చియర్ ఆఫ్ ది మైండ్. మైండ్ సత్వంగా ఉండాలి, అలాంటి ఫుడ్ తినాలి. కొన్నిసార్లు ఆ ఫుడ్ తింటే అలా ఉంటుంది. యు కెన్ సీ ఇన్ యువర్ ఓన్ హౌస్ అలాంటి ఫుడ్ ఆ రోజు తిన్నప్పుడు సత్వంగా వస్తుంది. తర్వాత మూడవది బల. బలం అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్. రుచికే వాల్యూ ఇస్తూ మనము దాంట్లో బలం లేకుండా అవి తినేస్తూ ఉంటాము, ఎనర్జీలెస్. ఇవన్నీ కాన్షియస్ ఎఫర్ట్స్. సో ఆయువు పెరగాలి, చక్కగా ఉండాలి, సత్వం బాగుండాలి అండ్ బలం బాగుండాలి, దెన్ ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటూ ప్రతి శరీరంలోని ఇంద్రియము ఆ భాగం కూడా పటిష్టంగా ఉండగలగాలి. సో ఆయువును పెంచేది, సత్వమును పెంచేది, బలమును పెంచేది, ఆరోగ్యమును పెంచేది. తర్వాత సుఖప్రీతి వివర్ధన. అదే సుఖవర్ధనం అంటే ఏంటి? ఆ తింటున్నప్పుడు కూడా చూడడానికి సుఖంగా ఉండాలి, లోపలికి వెళ్తే సుఖంగా ఉండాలి. అమ్మయ్యా ఇది బాగుందిరో అనాలి, కానీ తినేటప్పుడు బాగుండి, ఆ తర్వాత ఎందుకు తిన్నానరా దేవుడా అంటే అది సాత్విక ఫుడ్ కాదు. అవునా? అందుకే మనం టేబుల్ పైన టేబుల్ కింద కూర్చొని తింటున్నప్పుడు ఏం తెలియదు, ఒక్కసారి ఆ టేబుల్ నుంచి లేచిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మనం ఎన్ని నేరాలు ఘోరాలు చేసాము. ఆ తర్వాత కదలలేము, మెదలలేము, అన్ని రకాల ఫుడ్స్ తిని సఫర్ అవుతుంటాం. సో సుఖం వర్ధన అంటే ప్రీతి వివర్ధన. అంటే ప్రీతి వివర్ధనం అంటే ఏమిటి? అక్కడ మళ్ళీ చక్కని భోజనం దొరికిందే, ఇలాంటిదే తింటూ ఉంటే మనకు మంచిది అని అనిపించేటువంటి భోజనం. అండ్ ముఖ్యంగా ఈ ఫలాహారములు కానీ ఈవెన్ ధాన్యాలలో వాటిలో కూడా కొంచెం ఆ సాత్వికత ఉన్నవి ఉంటాయే, అవన్నీ మనం సేవించాలని చెప్పడం. సో ఇంకా లిస్ట్ మనకి ఆయుర్వేదంలోనూ అదర్వైజ్ వేరే శాస్త్రాలు డీటెయిల్ గా చెప్పడం ఉంది. ఇక్కడ అర్జునుడితో అక్కడ యుద్ధం చేయాలా వద్దా అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి కనుక అక్కడ కృష్ణుడు ఇదిగో ఈ వంట ఈ భోజనం తింటే బాగుండు అని అక్కడ వంట వార్పు చెప్పడానికి టైం లేదు ఆయనకి. అవునా? మనం ఉన్నది వంట అవును, బట్ ఇక్కడ గీతలో వంట అవ్వదు. వంట అవును, వంట అవును ఎందుకంటారు? అక్కడ వంట అవును, భోజనం అవును కనుక. సో ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాహ రస్యా స్నిగ్ధాస్తి రావుడు. నెక్స్ట్ లైన్ లో చెప్పాడు రస్యాహ అంటే రసీలే హోనా చెయ్యి, అందులో కొంచెం జ్యూసీ జ్యూసీగా ఫుడ్ ఉండాలి. తర్వాత స్థిరాహ. స్థిరాహ అంటే ఏంటి తెలుసిన? ఆ అన్నం తిన్న తర్వాత అరిగిన తర్వాత దాని వలన వచ్చేటువంటి ఎనర్జీ మన శరీరంలో కొంచెం ఎక్కువ కాలం ఉండే ఫుడ్ తినాలి. చూడాలి కొన్ని భోజనాలు ఎలా ఉంటాయి, తిన్నప్పుడు తిన్నగా హెవీగా ఉంటుంది, ఆ తర్వాత తొందరగా అరిగిపోయి ఆ తర్వాత తొందరగా మళ్ళీ ఆకలేసి ఎనర్జీగానే ఉండదు.
కొన్ని ఫుడ్స్ ఎలా ఉంటాయంటే, జాగ్రత్తగా వినండి, ఆ తిన్నది అరిగించుకోవడానికే ఉన్న ఎనర్జీ ఎంత పోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. తామసిక ఫుడ్లు అన్ని అలాగే ఉంటాయి. రస్యాహ రసీల స్నిగ్ధాహ అంటే కొంచెం ఆ యొక్క స్నిగ్ధత్వం అంటే మరీ డ్రై డ్రైగా కాకుండా ఒక్క చుక్క రెండు చుక్కలు నెయ్యి కానీ అలాంటిది వేసుకొని స్నిగ్ధంగా ఉండాలి. స్థిర అని చెప్పుకున్నాం అలాగే. అండ్ హృద్యాహ, హృద్యమై ఉండాలి. అందుకే భోజనం వడ్డించేటప్పుడు కొన్ని స్పెషల్ ప్లేసెస్ లో ఆ వడ్డన సమయంలో దాన్ని గార్నిష్ చేసి కానీ అలా డెకరేట్ చేసి కానీ ఉంటుంది. అలాగే ఆ హృద్యం అంటే ఏమిటి, చూడగానే మనస్సుకు బాగుండాలి. కొన్ని చూడగానే మనస్సులోనే రజోతమ గుణాలు వచ్చే భోజనాలు కూడా ఉంటాయి. ఆ భోజనం రంగులో కూడా ఎర్రగా చేసి రక్తంలాగా ఉంటాయి అవన్నీ. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సాత్వికమైన ఆహారమే తింటే మనకి సాత్వికమైన శ్రద్ధ కుదురుతుంది. సో రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ, ఇది సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళకి ప్రియము. మనం తింటే మనము సాత్వికులం అవుతాము. నౌ ఇంట్రెస్టింగ్, మనందరము చెవులు రిక్కించి వినేటువంటి రెండవ రకమైన ఫుడ్. నేను చెప్పకముందే మీ నోళ్లు ఊరుతున్నాయి, నాకు అనిపిస్తోంది. అది చదవండి. కట్వం లలవడా త్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసేష్టా. ఓకే, అక్కడ అతి అనే శబ్దం వచ్చింది. అతి అని నాలుగోదో మూడోదో, ఆ అతి అన్ని చోట్ల యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అతి కటుహు అతి అమ్లహ, సో అతి ఉష్ణ అతి తీక్ష అతి రూక్ష అతి విదాగిన అంటే ఎక్స్ట్రీమ్లీ అంటే ఒక లిమిట్ని దాటి ఈ గుణాలు ఉన్నటువంటి రుచి ఉన్నటువంటి పదార్థాలు సేవించే వాళ్ళు తామస్ రాజసికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు. మరి వాళ్ళకి దీనిపైన ప్రియత్వం ఇంట్రెస్ట్ ఉంటుంది. తిన్నందువల్ల వాళ్ళ అంతఃకరణం మళ్ళీ ఎలాగే తయారవుతుంది. సో కటు అంటే కడవా, చేదు అంటే కొంచెం చేదు ఓకే ఆ కాకరగాని, కానీ వీళ్ళకి ఎంత ఎక్కువ చేదుగా ఉంటే అంత బాగుండు. అందుకని ఆ వేప చెట్టు చెట్టే తినేస్తూ ఉంటారు వాళ్ళు. సో కటు అతి కటు అంటే కడవా చేదు. తర్వాత అమ్ల, అమ్ల అంటే తెలుసా, పులుపు. ఓరి ఆ పులుపు చేసే చేటు మన బోన్స్ కి వేరే ఏ వస్తువు చేదు. మనం చూడండి మన ఇంటి భోజనంలో పులుపు లేని వస్తువు ఉండదు. మరి పులుపు ఎన్ని రకాలుగా ఉంటుంది తెలిసిన, మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, నిమ్మ పులుపు, టొమాటో పులుపు, ఉసిరికాయ పులుపు, ఈ అన్ని ఉంటాయి మన భోజనంలో. కొంచెం ఓకే కానీ ఏదో రకంగా ఏదో పులు చారులో చింతపండు వేసుకొని ఇంకో దాంట్లో ఇంకో నిమ్మకాయ పిండుకొని ఓ ఉసిరికాయ చట్నీ వేసుకొని అంత పులుపు తింటాం కనుక మన మాటలు కూడా పులుపు పులుపుగానే ఉంటూ ఉంటాయి. ఆమ్లం అంటే అది. మూడవది, ఇది సరిపోనట్టుగా లవణ, అతి లవణం. వీడికి ఏంటంటే ఒక కిలో ఉప్పు వేసినా సరిపోదు, ఇంకా కావాలా, మళ్ళీ బీపీ పెరగదా, డెఫినెట్ గా పెరుగుతుంది కదా. అతి లవణము, సో అతి కటుహు అతి ఆమ్లము, అది సాల్ట్ గా ఉండడం. నాలుగవది ఏమిటి చెప్పాడు, అతి ఉష్ణ, వెరీ 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 హాట్ హాట్ గా ఉండాలి. అతనికి టీ తెచ్చిచ్చిన తర్వాత 1.5 degrees టెంపరేచర్ తక్కువ ఉన్నా సరే నా వల్ల అవ్వదు అంటాడు. చాలా వేడిగానే ఉంటా. ఈ ఇంకో వ్యక్తి ఏమో ఆ టీ 20 నిమిషాలు తాగితే ఇతను 1 నిమిషంలో 20 కప్పులు తాగేసాడు అంత వేడి. కొందరికి ఉంటుంది అతి ఉష్ణ, గరం 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 చెయ్యి, అంటే స్టవ్ ఉంటుందిగా గ్యాస్, ఈ స్టవ్ పైన కూర్చొని అక్కడ అవుతుంది తింటూ ఉంటాడు. ఇది అతి ఉష్ణ. తీక్ష, తీక్ష అంటే తీఖ అంటారు. తీఖ అంటే కారం. మన గుంటూరు విజయవాడ లాంటి కారాలు ఉన్నాయి కదా, ఆ కళ్ళలో ముక్కులలో చెవులలో మన శరీరంలో ప్రతి పోర్లో నుంచి కూడా ఆ వేడివేడి ఆవిర్లు వస్తుంటే అప్పుడు ఆ కారం కారం ఆవకాయ సమ్మర్లో తిని ధన్యోస్మి కృతకృత్యోస్మి మమ జీవిత ధన్య భవతి ఆహా అంటాడు ఆయన. అతి తీఖ, ఎక్స్ట్రీమ్లీ పంజెంట్. మళ్ళీ ఆ కారంగా ఉంటుంది ఆవకాయ, మళ్ళీ ఆవకాయ కారంగా తింటూ మళ్ళీ మిరపకాయ మగ్గన. సమ్ పీపుల్ ఆర్ దేర్ యూనో, ఏమిటయ్యా ఇంతకారం తింటున్నావా అంటే, స్వామీజీ నేను రామచిలక ఒకటేనంట. అదేంటి, రామచిలక కూడా మిరపకాయలు తింటుంది అది, మీరు పెట్టి చూడండి అవి తింటాయా మీరు బాగా. సో అతి కటు అతి ఆమ్ల అతి ఉష్ణ అతి తీక్ష అతి రూక్ష, రూక్షం అంటే డ్రై, అప్పడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. విదాహిన అంటే వేటి వలననైతే లోపల వేడి పెచ్చుకు పెరిగిపోయి ఇంకా నీళ్లు త్రాగాలి త్రాగాలి అని దాహం వేస్తుందో, ఇవన్నీ కూడా రాజసికమైన లక్షణాలు ఉన్న వాళ్ళకి నచ్చేటువంటి భోజనము. ఆహారాహ రాజసస్య ఇష్టాహ, ఇంకా వాటిని ప్రీతిగా తింటూ ఉంటారు. చెప్పాం కదా ఎంత అసిడిటీ అయినా నాలుగ మండుతున్నా సరే ఒక చెంచాడు చక్కెర తిని మళ్ళీ నాలుగు అప్పుడారు.
విన్నారా కదా, ఇంకా కారంగా ఉందిగా ఆపేయచ్చు కదా ఆవకాయ, ఊహు నీకెందుకు ఇంకా 3 చెంచాలు నెయ్యి వేయి అంటాడు. అంటే ఇది అది బ్యాలెన్స్ అవుతుందని, నెయ్యి వేస్ట్ అని వేస్టే. మారడం అంటే మారనే మారు అని. మరి దీనివల్ల ఫలితం ఏంటో మనకు హింట చేయాలి కనుక కృష్ణుడే చెప్తున్నాడు. ఆహార రాజస్థ ఇష్టాహ దుఃఖ చదవండి శోక ఆమయ ప్రదాహ. ఇలాంటి రాజసికమైన భోజనాలు తినేటప్పుడే మొదలవుతుంది దాని నుండి దుఃఖము. ఆ తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ మంట అవునా కదా, మనకి మొహం మండే, మనస్సు మండే, కడుపు మండే, సండే మండే, ఎవ్రీడే మండే, దుఃఖం కలగదా? అండ్ ఆ వ్యక్తి రాజసిక ఫుడ్ తిన్నవాడికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువ దుఃఖాలు కూడా వస్తుంటాయి. అలాగే శోక, దుఃఖము మానసికమైనది, శోకం కళ్ళలోంచి వచ్చిన నీళ్లు. అలాగే ఆమయ ప్రదాహ. సో ఇది కొంచెం కంటెక్స్ట్ టాపిక్ ఎక్కువ అవుతుంది కానీ ఒక్క మాట మాత్రం చెబుతాం. ఏమిటంటే మన యొక్క ఉత్తర ప్రదేశ్ అలాగే మన దక్షిణ భారతం చక్కగా పనిచేయాలి అంటే మన మధ్యప్రదేశ్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరం అనే దేశంలో ఈ మధ్యప్రదేశ్ నుంచే అన్ని మొదలవుతాయి. దీన్ని కాపాడుకున్నవాడు దీన్ని సరిగా ఉపయోగిస్తాడు, వీడి కాళ్ళు చేతులు బాగుంటాయి. ఒకసారి మధ్యప్రదేశ్ సరిగ్గా మిస్యూజ్ చేశామా, పెట్టవలసిన ఫుడ్ సరిగా పెట్టలేదా, తప్పుడు ఫుడ్ పెట్టామా, ఆ తర్వాత బుర్రా పనిచేయదు, హృదయం పనిచేయదు, కాళ్ళు చేతులు పనిచేయకుండా ఉంటాయి. సో ఆ విధంగా దుఃఖములను శోకములను రోగములను ఇచ్చేటువంటి ఈ రజోగుణమైన ఫుడ్డే వాళ్ళకి ఇష్టము. నౌ ద మూడవది ఇంట్రెస్టింగ్ అయినది, మనకు అది కూడా ఫ్రెండ్షిప్ గా కలిగినటువంటిది చెప్తున్నాడు, చదవండి. యాతయామం గతరసం పూతి పరియుషితం చయత ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. ఈ యొక్క భోజనము తమో గుణం ఉన్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది శ్రద్ధగా. తో యాతయామం అంటే సరిగ్గా ఉడకలేదు, అంటే హాఫ్ బేక్డ్ ఫుడ్ అన్నట్టు. అంటే నవరడానికి సరిగ్గా ఉండి అరగడానికి సరిగ్గా ఉండాలి కదా, హాఫ్ బేక్డ్ ఫుడ్డే తింటూ ఉంటారు వాళ్ళు, అది యాతయామం అంటే. రెండవది గత రసం, రసం లేదు అందులో, పూర్తిగా ఆ డ్రైగా అయిపోయినటువంటివి. మూడవది పూతి. పూతి అంటే మంచి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు తప్పుగా భావించకుంటే మనం నిత్యము భోజనం చేసేటువంటి దోశ లాంటి ఐటమ్స్, వాడు ఎవరు పెట్టాడో పేరు కానీ కరెక్ట్గా పెట్టాడు అది దోశనే. పూతి అంటే ఏమిటంటే పాసిపోయింది చాలా, దాంట్లో ఆ యొక్క పులుపు ఎక్కువగా అయిపోయి ఉంటుంది చూడండి, దాని దగ్గరికి వెళుతుంటేనే ఆ వాసన వచ్చేస్తుంటుంది. అంటే చాలా రోజులు నీళ్లలో నానబెట్టి రుబ్బి మళ్ళీ దాన్ని అలాగ పెట్టేసి బయట పారేసే బదులు పెనం పైన పారేస్తారు, దాన్ని పూతి అంటారు. అనే పాసిపోయింది అని అంటారే, సమ్ పీపుల్ లైక్ దట్ ఓన్లీ, ఏమో మనకు అనిపించదేమో కానీ పూతి. ఆ విధంగా ఆ వాసన. తర్వాత పరియుషితం చేయదు. పరియుషితం అంటే నిన్నటిది మొన్నటిది అంతకు ముందుది ఇలా ఫ్రిడ్జ్ లో వారాలు 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 పెట్టుకొని ఏదో పరియుషితం అంటారు. అలాగే ఇంకా రెండు చెప్తున్నాడు, ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి లాంటివి అవన్నీ కూడా. దెన్ అమేధ్యం, మేధ్యం అంటే దేంట్లోనైతే హింస ఉంటుందో పశువులు ఇత్యాదివి. అలాగే అమేధ్యం అంటే యజ్ఞయాగములకు భగవంతుడికి అర్పించడానికి పనికి రానటువంటి ఫుడ్లని అమేధ్యం అంటారు. తో యాతయామము హాఫ్ బేక్డ్, గత రసము అందులో టేస్ట్ లేదు అవన్నీ ఎండిపోయి ఉన్నాయి, పూతి అలా వాసన అవన్నీ వస్తూ పులిసిపోయి ఉన్నాయి, పరియుషితము నిన్ననో మొన్ననో చేసినవి ఉన్నాయి, ఉచ్ఛిష్టము ఎంగిలి పదార్థాలు, వేరే వాళ్ళ ఎంగిలి అయినా అవచ్చు మనదే సగం తిన్నాము ఇంకెందుకు పారేయాలని చెప్పి మళ్ళీ దాన్ని పెట్టుకుని ఇంకా సగం తిని ఇంకా సగం తిని ఇలాంటివి. అలాగే అమేధ్యం విచ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఆఫరింగ్ టు ద గాడ్. ఇది ఎవరికైతే ఇష్టమో వాళ్ళు, తమో గుణము కలిగిన వాళ్ళు. ఈ విధంగా మూడు భోజనాలు మనకు చెప్పిన తర్వాత పరమాత్మ ప్రామిస్ చేసినట్టుగా మూడు రకాలైనటువంటి ఇప్పుడు యజ్ఞాలు మనకు చెప్తున్నారు. సో యజ్ఞం చేయడం ఒకటి, దాని శ్రద్ధతో చేయాలి, ఎటువంటి శ్రద్ధతో చేయాలి అది కూడా తెలియాలిగా. అలాంటి సరైన జ్ఞానంతో సరైన ప్రిపరేషన్తో సరైన యజ్ఞం చేస్తూ జీవిస్తే సరైన ఫలితాలు మనకు వస్తాయి. చదవండి అందరూ, అఫలాకాంక్షిభిర్ యజ్ఞ విధి దృష్టోయ ఇజ్యతే యష్టవ్యమే వేతి మనః సమాధాయ చ సాత్వికః. ఇది సాత్వికమైన యజ్ఞం. సో మళ్ళీ చెప్పుకున్నాం కదా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ గుర్తొచ్చే వరకు చెప్పుకోవాలి. యజ్ఞం అంటే ఏమిటి? మనం వ్యక్తిగతంగా చేసేటువంటి పనులు, మన కుటుంబ పరంగా చేసే పనులు, సమాజంలో అందరం కలిసి చేసే పనులు, పరమాత్మని ఇన్వోకేషన్ చేసేటువంటి పనులు, ఇలాంటి రకరకాల యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ అవన్నీ చెప్పారుగా, వాటి గురించి చెప్తున్నాడు.
సాత్విక యజ్ఞము దేన్ని అంటారయ్యా అంటే, అందులో మొదటి కండిషను అఫలా కాంక్షిభి అంటే ఒక విశిష్టమైన ఫలము తనకే కావాలి అనేటువంటి స్వార్థము లేకుండా ఉండేటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞంలోని మొదటి యజ్ఞం, మొదటి లక్షణం. రెండవది ఏమిటిట, విధి దృష్ట. విధి అంటే ఏమిటి, ఆ విధి విధానాలు తెలియాలా. ప్లీజ్ నెవర్ కాంప్రమైజ్ విత్ స్క్రిప్చరల్ ఇంజంక్షన్స్. యు నో దెమ్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ అండ్ ఫాలో దెమ్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. లైక్ మనం చూస్తాంగా, ఆ ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ ఎలక్ట్రిసిటీ యొక్క లా ని ఒబే చేస్తూ ఉపయోగిస్తే ఆ ఎలక్ట్రిసిటీ మనం బ్లెస్ చేస్తుంది. అలా కాకుండా ఆ విధి విధానాలను మనం బహిష్కరించినా తిరస్కరించినా అదే మన నష్టానికి కారణమవుతుంది. అదేవిధంగా ఏ పని ప్రపంచంలో చేయాలనుకున్నా ఒక విధి విధానం ఉంటుంది, అదే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్త ఉన్నాడు, అలా చేసి బాగుపడదాం. సో విధి దృష్ట, సో విధిని తెలుసుకోవాలి. మరి అందులో అన్నీ ఉంటాయి, కాలం ఎంచుకోవడము, ముహూర్తాలు ఎంచుకోవడము, ఆ తర్వాత ఆ యజ్ఞం ఎవరితో చేయించాలి, దానికి కావలసిన వస్తు సామాగ్రి, ఇవన్నీ బెస్ట్ క్వాలిటీగా ఉండగలిగి ఉంటే అది సాత్వికం అవుతుంది, అవన్నీ ఇందులో వచ్చేస్తాయి. తో అఫలాకాంక్షిభి యజ్ఞ విధి దృష్ట యజ్యతే. మరి చేస్తూ ఉన్నప్పుడు మనస్సులో ఎటువంటి అద్భుతమైన గుణం ఉండాలో ఈ రెండో లైన్లో చెబుతున్నారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం విఫలం అవ్వచ్చు కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమిటది, యష్టవ్యం ఏవ ఇది మనః సమాధాయ. అంటే మనస్సు ఒక చక్కని సమాధాన స్థితిలో ఉండాలి. సమాధానమునకు ఆపోజిట్ ఏమిటి, సంశయము చంచలత్వం. అంటే మధ్య మధ్యలో డౌట్స్, ఎందుకు చేస్తున్నాను రా ఈ బాబు, ఎందుకు నేను మొదలు పెట్టాను రా బాబు, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, ఆయనకు బుద్ధి లేదు, నాకెందుకు లేదు బుద్ధి, నేనెందుకు మొదలు పెట్టాను, అయ్యో వదిలే వదిలేస్తే బాగుండు, నా వల్ల అవ్వట్లేదు, ఇవన్నీ మనస్సులో సమాధానము లేకపోవడము. లైక్ ఇక్కడ రెండు రకాల వాళ్ళు రావచ్చు క్లాస్కి. ఒకటేమిటి, స్వామిజీ ఎందరు అన్నారు కనుక 8:30 అవగానే నేను లేచి వెళ్ళిపోతా, దట్ ఈస్ వన్ వే ఆఫ్ థింగ్. అనదర్ వన్, చాప్టర్ కంప్లీషన్ ఇస్ ద గోల్ కనుక ఆ మనస్సును సమాధానం చేసి కూర్చోవడం. యు గాట్ ది పాయింట్? ఎలా సమాధానం చేసుకోవాలి మనస్సుని అంటే, యష్టవ్యం ఏవ ఇతి అంటే, ఈ యొక్క యజ్ఞమును తాను నిస్వార్థముగా చేయాలి కనుక, ఇది కర్తవ్యము కనుక అనే భావన మనస్సులో కలిగి ఉండి చేయుట, అది సాత్వికమైన. అంటే ఇది కాక ఇంకేముంది నా జీవితంలో చేయడానికి, ఇంత గొప్పది ఇది చేయడానికి నాకు అదృష్టం వచ్చింది అనేటువంటి ఉత్సాహంతో ఆనందంతో ఎటువంటి సంశయములు లేనటువంటి మనస్సుతో చేస్తే అది సాత్వికమైన యజ్ఞం అండి. సో మీరు ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆ జాయ్ అందులో ఎక్స్ప్రెస్ చేయండి. అలా కాకుండా బలవంతంగా అది చేస్తూ మనం ఏడుస్తూ, ఇంటికి వచ్చిన వాళ్ళు తప్పదు కదా అని పిలిచారు కనుక వాళ్ళు వచ్చి కరెక్ట్ ప్రసాదం భోజనం టైంకే వస్తుంటారు, చివరికి ఆ సత్యనారాయణ స్వామి ఫోటో కూడా అలాగే ఉంటుంది, అవునా, నన్ను ఇక్కడ ఎందుకు పిలిచి ఆయన బాధపడుతున్నాడు. ఇంకా పూజారి సంగతి మనకు తెలిసింది, స్పెషల్ గా చెప్పక్కర్లా, అవన్నీ సాత్వికమైనవి కావు. లెట్ దేర్ బి జాయ్ కాన్షియస్లీ డెవలప్డ్ అండ్ క్రియేటెడ్ విత్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్. సో అఫలాకాంక్షి యజ్ఞ విదృష్టయ్యతే యష్టవ్యమేవ ఇది మనః సమాధాయ సహ సాత్వికః. కర్తవ్యతా బుద్ధి, సో ధర్మపాలన కర్తవ్యతా బుద్ధి, యజ్ఞయాగదులు కర్తవ్యతా బుద్ధి, తపస్సిత్యాదులు కర్తవ్యతా బుద్ధి, గురు సేవ కర్తవ్యతా బుద్ధి, ఆధ్యాత్మిక శాస్త్ర శ్రవణం అలాగే చేస్తూ సాధన కూడా అలా చేయాలి. వెన్ ఐ టేక్ మై జాబ్ యాజ్ మై డ్యూటీ అండ్ డూ ఇట్ దట్ వే, జాయ్ ఇట్ ఇస్. నెక్స్ట్ వన్, రాజసికమైన యజ్ఞం ఏంటో చెప్తున్నాడు, చదవండి. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. సో ఈ యొక్క రాజసికమైన యజ్ఞంలో రెండు మూడు ముఖ్యమైన గుణాలు ఉంటాయి. ఒకటి అభిసంధాయతు ఫలం, అంటే అతను ఏ యజ్ఞం చేయాలన్నా ఫలం కోసమే ఆశిస్తూ చేస్తాడు, రాగానే ఫలాన్ని ఎంజాయ్ చేస్తాడు, ఫలం వచ్చే యజ్ఞాలే చేస్తాడు, ఆ ఫలం తనకయ్యే ఉంటుంది, ఫలం వస్తుందా లేదా అని మనసులో యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు. అభిసంధాయతు ఫలం, జాగ్రత్తగా వినాలి, ఇది గీతాశాస్త్రం, ఇది వేదములలో చెప్పినటువంటి కర్మకాండ ద్వారా ఈ యొక్క భౌతిక జగత్తులోని ఫలములను మాత్రమే ఆశించేటువంటి విషయాలు చెప్పే శాస్త్రం కాదు. ఇక్కడ ఫైనల్ గోల్ అనేటువంటి మోక్షాన్ని చెప్తున్నారు. అర్జునుడు కూడా శ్రేయస్సు కావాలని అడిగాడు, మోక్షము శ్రేయస్సు కావాలని అడిగిన వాడికి ఈ లోకంలోని పరలోకంలోని సర్వ సుఖముల పట్ల వైరాగ్యం ఉంటుంది కనుక ఈ విషయాలు ఆ స్టాండ్ పాయింట్ నుంచి చెప్తున్నాడు. ఇది అర్థం కాని వాడికి, అంటే ఏ కంటెక్స్ట్ లో ఏ తత్వం గురించి చెప్తున్నారో అర్థం కాని వాళ్ళకి, మరి ఫలాపేక్ష లేకుండా స్వామీజీ చేస్తే మరి బతికేది ఎలా అనే లోవర్ లెవెల్ ప్రశ్న వస్తుంది.
యు ఆర్ టాకింగ్ అబౌట్ ద హోల్ ఆస్పెక్ట్. మొత్తం సబ్జెక్ట్ ని సమగ్రంగా అర్థం చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం ఎక్కడ ఫిట్ అవుతే అది చేద్దాం. సాత్వికంగా ఉన్నవాడు ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడు కనుక వాడి అంతఃకరణం శుద్ధమై అందులో భక్తి జ్ఞానాలు ఉద్భవించి శ్రేయస్ అయినటువంటి పరమాత్మ అనుభవం వస్తుంది వాడు. బీ క్లియర్ అబౌట్ దట్. సో అభిసందాయత ఫలం, దిస్ ఇస్ వన్ క్వాలిటీ. రెండవది ఏమిటి? దంభార్థం అభిచయతో, దంభం కోసం చేస్తాడు. అందులో ఏమిటి? నేను గొప్పవాడిని, నేను చేసే ప్రతి పని గొప్పగా ఉంటుంది కనుక నేను పూనుకున్న యజ్ఞం కూడా నాకంటే గొప్పగా ఈ సొసైటీలో ఎవడు చేయలేడు అనే భావంతో చేస్తే అది రాజసికం. చూడండి, వినాయక చవితి రాగానే రకరకాలైన వినాయకుడు మూర్తులు పెడతారా లేదా చెప్పండి. మరి అక్కడ కొన్నిసార్లు ఇలాంటిది వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఆ మండలికి అధ్యక్షులు అయి ఉంటే ఇక్కడ కొంచెం కేర్ఫుల్. వాళ్ళు 3 అడుగుల వినాయకుడిని పెడితే నేను 4 అడుగులు పెడతాను. ఆ వినాయకుడు బొజ్జ 50 మిల్లీమీటర్ సెంటీమీటర్లు ఉంటే నా వినాయకుడు 70 సెంటీమీటర్లు ఉంటాడు. దంభం ఇది. వాళ్ళు 1 నైవేద్యం పెడితే నేను 3 నైవేద్యాలు పెడతాను. వై దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ స్పిరిచువాలిటీ? ఎక్కడ ఉంది మన దృష్టి? చూసుకోవద్దు. ఇది ప్రూవ్ చేయడానిక స్పిరిచువాలిటీ, దేర్ ఇస్ నథింగ్ టు బి ప్రూవ్డ్ హియర్. ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ ఫ్యాక్ట్. యు ఆర్ ద సెల్ఫ్, యూ హావ్ టు డిస్కవర్ ఇట్, దట్స్ ఆల్. దంభార్థం అప్పుడు చేయకూడదు. ఆ దాంభికంగా చేసేవాడి దృష్టి అంతా ఎవరు నన్ను వర్షిప్ చేస్తున్నారు, ఎవరు నన్ను అక్నాలెడ్జ్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు, అక్కడే దృష్టి ఉంటుంది తప్ప భగవంతుడి పైన ఉండదు. సో అభిసందాయతు ఫలం దంభార్థం ఏవయత్ క్రియతే తదిహ ప్రోక్త రాజసం. అది ఎలా ఉంటుంది? చలం అండ్ అధ్రువం. అది చలంగా ఉంటుంది, అధ్రువంగా ఉంటుంది. అంటే ఏమిటి? వాడు కన్సిస్టెంట్ గా అప్లై చేసి మైండ్ ని చేయడు. చూడు, ఒక జపం చేస్తున్నవాడు కూడా సాత్వికంగా జపం చేస్తున్నవాడు కర్తవ్యతా బుద్ధితో చేస్తాడు గనక మనస్సు జపమంత్రం పైన, మంత్రంలో భగవంతుడి పైన ఉంటుంది. అదే దంభంగా రహస్యంగా చేస్తున్నవాడు జపం చేస్తూ ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా చేస్తాడు. అవునా కదా? ఎవరు గుర్తించినప్పుడు ఎటో చూస్తూ ఉంటాడు, ఎవరైనా చూడగానే మళ్ళీ కూర్చుకొని కూర్చొని ఇక్కడ వస్తుంది. అంటే అచలంగా ఉందా లేదా? ఇది చలంగా ఉందా లేదా? అధ్రువంగా లేదా అక్కడ? అంటే టు మేక్ అదర్స్ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ అప్రిషియేట్ అస్ చేయడం తప్పదు. ఇది రజోగుణమైన యజ్ఞము. నా 3వది తామసికమైన చెప్తున్నాడు, చదవండి. విధిహీనమ సృష్టానం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. తో విధిహీనం అంటే విధి ప్రాక్టీసే చేయట్ల, అన్ని కాంప్రమైజే. ఏమైతే ఏమవుతుంది? పెట్టం ఉంటే 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 పెడతా లేదు. పరమాత్మ వచ్చేయడం అని అడిగాడా పండితులు ఆ పూజారి గారు? మీరు చేయండి, నేను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. అంటే సరైన కాలం ఎన్నుకోలా, దేశం ఎన్నుకోలా, ఆ దిక్కులు ఎన్నుకోలా, ఆ విగ్రహం పరమాత్మ మూర్తి ఎలా ఉండాలి ఇవి చూడలా. సి 1, 2, 3 ఏమో జాగ్రత్తగా వినాలి. మనకి అసౌకర్యంగా ఉండడం వలన ఏదో కాంప్రమైజ్ అవుతూ చేయవచ్చు. అది మనకు చివరిలో చెప్పబోతున్నారు ఈ చాప్టర్ లో. అలా కాకుండా చేయగలిగి కూడా అన్ని తెలిసి కూడా మనం సరిగ్గా ఫాలో అవ్వకుంటే మనలో తామసికమైన శ్రద్ధ ఉన్నట్టు, శ్రద్ధనే లేనట్టు. సో విధిహీనం, విధి లేదు అందులో, పద్ధతి లేదు, టెక్నిక్ లేదు. రెండవది అసృష్టాన్నం. అసృష్టాన్నం అంటే ఏ యజ్ఞంలోనైతే ఆహుతిగా యజ్ఞ దేవతకి అన్నం అర్పించలా, అలాగే ఆ యజ్ఞానికి విచ్చేసిన పురోహితులకు వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టలా, చిన్నగా ప్రసాదం ఇచ్చి పంపించేస్తారు నామకే వాస్తే. అసృష్టాన్నం అంటే ఇది. మూడవది మంత్రహీనం, తుతు మంత్రాలు చదువుతూ అరే చక్కగా ఆ యొక్క స్వరముతో, ఆ రాగముతో, ఆ భావముతో, ఆ కరెక్ట్ స్పీడ్తో, ఆ మంత్ర ఉచ్చారణ, ఆ మంత్రము యొక్క బలము వలననే ఆ యజ్ఞములో ఆ దేవతలు వచ్చి మనమిస్తున్న ఆహుతులను స్వీకరిస్తే అనుగ్రహిస్తారు. మంత్రం చదవకుండా సగం చదువుతూ స్వాహా స్వాహా, మధ్యలో నోట్లో ఒక లడ్డు వేసుకొని ఆహా ఆహా, మంత్రహీనం. దాట్ షుడ్ బి వెరీ క్లియర్లీ ప్రొనౌన్స్డ్. అది కొంచెం డిఫరెన్స్ మనకి ఉత్తర దక్షిణ భారతాల్లో. పాపం వాళ్ళకి నోళ్లు తిరగక మంత్రాలు పూర్తిగా చదవలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా మంత్రోచ్చారణలు తగ్గిపోయి అడిగేవాళ్ళు లేరు, వాళ్ళు కనుక ఇలా ఇలా దేవత చూపించేస్తారు అంతే. ఆ టైంలో పక్కన సెల్ ఫోన్ లో ఏదో శిరోపాట వస్తూ ఉంటుంది, ఆయన పరేషాన్ దేవుడు నాకు ఆర్తి చేస్తున్నావా పాట పాడుతున్నావా అన్నట్టుగా. అంటే ఇది మనం లైట్ గా చెప్పుకున్నా ఇంపార్టెంట్. మంత్రహీనం, అది తామసికమైనది. నెక్స్ట్ వన్ అదక్షిణం. ప్రతి పూజా యజ్ఞంలో ఆ నిర్వహించిన వాళ్ళు, ఎందుకు వాళ్లే కదా మనకి భగవంతుడికి మధ్యలో ఆ పూజల ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, తప్పకుండా వాళ్ళకి తృప్తి కలిగేలా ఏదో ఒక దక్షిణ సమర్పించుకోవాలి. వాళ్ళకి తృప్తి కలగాలి, ముఖ్యంగా మనమే కాదు, ఇచ్చి అడగాలి, అయ్యా మీరు సంతోషమా అనంటే ఇంకా ఏమైనా కావాలా. ఆ ఇచ్చి పుచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఇంకా సరిపోలా, నా స్థిర చరాస్తులన్నీ నాకు రాసి అని వాళ్లకు లోభం ఉండకూడదు. దేర్ షుడ్ బి అ మెచ్యూరిటీ.
ఆ పూజ చేయించిన వాళ్ళ తాహత కూడా చూడాలిగా. దానికి అనుగుణంగా 116, 116, 1016 116, 116 దాన్ని బట్టి ఉండాలి. అక్కడ ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వకపోవడము తప్పే, ఇవ్వలేని వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశించడము తప్పే, ఇవ్వకపోవడము తప్పే, దానికోసం చేయడమే తప్పే. ఇన్ని తప్పులు దాటి ఒప్పుగా మనం చేయాలి. తో విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం. నేను నెక్స్ట్ వన్ శ్రద్ధా విరహితం. మొదటి నుంచి ఎండ్ వరకు అసలు మనస్సే అక్కడ ఫోకస్ లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సాడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఎన్ని చోట్ల చూస్తున్నాం కదా, ఏ అతిథులను మనం పిలిచామో వాళ్లపైనే మన దృష్టి ఉంది, కానీ చేస్తున్న పూజ పైన లేదే. ఒక మాట జాగ్రత్తగా వినండి, ముగ్గు చేస్తారు దీంతో. ఒక్కసారి పూజ స్టార్ట్ అవ్వగానే ఓం, ఆ ఒక మంత్రం మొదలు పెట్టగానే పూజారి గారు, మన దృష్టి అంతా మరి పూజ పైనే చివరి వరకు ఉండాలి. ఎవరు వస్తున్నారు అది మిగతా వాళ్ళు లెట్ దెమ్ టేక్ కేర్. అందరికంటే ఇంపార్టెంట్ పరమాత్మ కదా, మరి ఆయన ఆహ్వానం జరుగుతుంది కదా, మరి అక్కడ అటెండ్ అవ్వద్దు. ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా లెక్చర్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే వక్తలు ఆచార్యులుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి కూర్చోగానే అటెన్షన్ అంతా అక్కడే ఉండాలి. మళ్ళీ ఇంకా పక్క వాడితో మాట్లాడడం మానేయాలి, తర్వాత మాట్లాడుకోండి. ఇది శ్రద్ధా విరహితం అంటే అర్థం. దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్, దేర్ ఇస్ నో లైకింగ్, దేర్ ఇస్ నో లవ్, దేర్ ఇస్ నో జాయ్, దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్, దేర్ ఇస్ నో పార్టిసిపేషన్. అది రెండవది మూడవది చెప్పారు మనకి, ముక్త సంఘ సమాచార. ఇది తామసికమైన యజ్ఞం. సో యజ్ఞం చేయడం ఇంపార్టెంట్, ఎంతనో ఎలాంటి యజ్ఞం చేయడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎటువంటి శ్రద్ధతో చేయాలో అది కూడా ఇంపార్టెంటే కనుక చెప్పడం జరిగినది. కనుక మూడు రకాలైన ఆహారాలు చూసాం, మూడు రకాలైనటువంటి యజ్ఞాలు చూసాం, ఇంకా మూడు దానములు, మూడు తపస్సులు చూడాలి. తపస్సు కూడా మూడు గుణాలకు అనుగుణంగా మూడు రకాలుగా ఉంటుంది. ఆ మూడు గుణాలకు అనుగుణంగా మూడు రకాలుగా ఉండే తపస్సు కూడా మనకున్నటువంటి ఈ యొక్క పరికరాలను బట్టి మూడు రకాలు. కనుక మొదట తపస్సులు ఎన్ని రకాలో చెప్పి అది ఏ విధంగా సాత్విక రాజసిక తామసిక అవుతుందో తర్వాత చెప్తున్నాడు. చాలా ముఖ్యమైన పోర్షన్ ఇది కూడా, చదవండి. ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ. శారీరక తపస్సు ఇది. ఇలా చేస్తూ ఉంటే ఆ శరీరం పొందినందుకు మనకు తృప్తి, శరీరాన్ని సద్వినియోగం చేసినందుకు శరీరానికి తృప్తి, శరీరం ఇచ్చిన పంచమహాభూతాలకి పరమాత్మ కూడా తృప్తి ఉంటుంది. శారీరం తప ఉచ్యతే, తపస్సుతో శరీరాన్ని తేజోమయంగా దివ్యంగా చిన్మయంగా చేయాలి, తపోమయంగా చేయాలి. అందుకే మా ముగ్గురు గురువులు అలాగే పేరు కలిగిన వాళ్ళు. ఒక ఆయన తపోమయుడు, రెండో ఆయన చిన్మయుడు, మూడో ఆయన తేజోమయుడు. శరీరంతో అలా చేస్తూ పోవడం తప ఉచ్యతే. బాడీనే లేజినెస్తో ఆ తమో గుణంలోకి తీసుకెళ్ళకూడదు. సో ఏమిటా శారీరకమైన తపస్సు అంటే, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. అవునా, దేవ అంటే దేవతలు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, ప్రాజ్ఞులు అంటే ఈ శాస్త్ర జ్ఞానం ఇవంతా తెలిసిన వాళ్ళు, అలాగే గురువులు అంటే మనకి ఆధ్యాత్మిక బోధ ఇస్తున్న వాళ్ళు. వీళ్ళ యొక్క పూజ. సో ప్రాజ్ఞులలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ లో కానీ సైన్సెస్ లో కానీ కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆర్ మన ఇళ్లలోనే ఉన్నటువంటి ఆ యొక్క సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలు వీళ్ళందరూ ఉంటారు. సో ఈ నలుగురు ఈ కేటగిరీలో వచ్చేస్తారు, దేవతలు, ద్విజులు, గురువులు, ప్రాజ్ఞులు. వీళ్ళ యొక్క పూజనం అదే శారీరక తపస్సు. ఆ పూజలో ఎన్ని రకాలు ఉంటాయి, కేవలం వాళ్ళ పాద పూజ చేయడమే కాదు, ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు కూడా తాతగారికేమో కాళ్ళు చాలా సున్నితము, ఎండాకాలం వేడి నీళ్లతో, చలికాలం చల్ల నీళ్లతో కడుగుతాం ఆయనకి. ఇలాంటి పూజలు చేయకూడదు, ఇవన్నీ రాజసికమై ఉంటాయి. సో పూజ ఈజ్ ఈక్వల్ టు పూజ్య భావన, నికృష్ట ఉత్కృష్టని ఉత్కృష్ట భావన పూజ అంటారు కదా. సో పూజనం ఈజ్ ఎన్ యాటిట్యూడ్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ త్రూ యాక్షన్స్. సో లోపల మనకు ఉన్నటువంటి వాళ్ళ పట్ల పూజ్య ఆదర గౌరవభావంతో వాళ్ళకు సేవలు సపర్యలు, మన శరీర వంచన అదే శరీర కష్టాలని అనుకోకుండా చేస్తూ పోతే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటారు. మరి దీని వెనకాల చెప్పడానికి వేలాది విషయాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనది ఏమిటంటే, ఏ ఈ నలుగురి వలన మన అన్ని రకాల జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం అనండి, వ్యావహారిక జీవితం అనండి, అన్ని కూడా పోషించబడుతున్నాయో, వాళ్ళని మనం పూజించకుండా సేవ చేయకుండా ఉంటే కృతజ్ఞం అయిపోతామా లేదా? రుణం తీర్చుకోవాలి, దేవ రుణము, పితృరుణము, గురు రుణము, ఋషి రుణము, భూత రుణము, ఇవన్నీ తీర్చుకోకుండా పోకూడదండోయ్. అందుకే పూజనం. నెవర్ సే శరీరంలో ఉన్నటువంటి తమో గుణం వలన వాళ్ళకి నేను సేవ చేయలేను అని అనకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల యొక్క ఇంకో రూపమైనటువంటి ఆ అత్తామామలకి, అందరు తల్లిదండ్రులు కలిసి ఉన్నటువంటి గురువులకి వీలైనంతగా చేయండి ప్లీజ్. దేవద్విజ గురు ప్రాజ్ఞ ఈ విషయంలో మా చిన్మయ మిషన్లో విజయవాడలోను అన్ని చోట్ల కూడా అన్ని శ్రమల కోర్చి
మేము సంకల్పిస్తున్న అన్ని కార్యక్రమాలకి మా మిషన్ సభ్యులు ఎంతో మంది వచ్చి ఆ శరీరం వంచన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని చూసి మాకు ప్రేరణ వస్తూ ఉంటుంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ అండ్ వాళ్ళకి అదృష్ట ఫలితాలు అద్భుతంగా ఎన్నో రాబోతున్నాయి. ఎన్నో జన్మలలో కూడా తీరని ఆ సంకోచాలు, సందేహాలు, సంశయాలు ఇవన్నీ పోతాయి, ఆ అజ్ఞానాలన్నీ పోతాయి ఆ గురు కృపతో. ఒక్క క్షణంలోనే ఆ ధ్యాన సమాధిలో తత్వ అనుభవం వాళ్ళకి డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే గురు అనుగ్రహంలో అంత శక్తి ఉంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. తర్వాత శౌచం. డైలీ కనీసం ఒక్కసారి చలికాలం అవుతే, రెండు సార్లు వర్షాకాలం అవుతే, మూడు సార్లు ఈ యొక్క ఎండాకాలం అవుతే స్నానాలు, అలాంటి శౌచం. దెన్ ఆర్జవం. ఆర్జవం అనేది చాలా ఎక్స్పాన్సివ్ వర్డ్, దాన్ని ఇక్కడ కంటెక్స్ట్ లో చెప్తే టైం పడుతుంది. ఇంత అర్థం చేసుకోవాలి. ఏమిటది? నా శరీరానికి అవసరము, నా డ్యూటీ ఇది అనే రుజుభావంతో చేయాల్సింది చేయాల్సింది తప్ప అనవసరమైన మాటలో ఇన్వాల్వ్ అయ్యి శారీరక సత్వాన్ని వేస్ట్ చేయకపోవద్దు. తర్వాత బ్రహ్మచర్యం. నిన్న నేను టచ్ చేశాను ఆ టాపిక్ ని. బ్రహ్మచర్యం అనేది బ్రహ్మచారులకు కేవలం గురుసేవ చేస్తూ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పొందడమే ఆయనకు బ్రహ్మచర్యం. గృహస్థులకి బ్రహ్మచర్య డెఫినేషన్ వేరుగా ఉంటుంది. మరి వానప్రస్థులలో బ్రహ్మచర్యం అంటే అప్పటి వరకు ఏ భోగముల ద్వారా శరీరేంద్రియాలను బానిసలుగా చేసుకున్నారో తపస్సుతో వాటి దూరంగా ఉంచడం వాళ్ళ బ్రహ్మచర్యం. సన్యాసులకు బ్రహ్మచర్యం అంటే కేవలము ఆ ప్రణవోచారణ చేస్తూ తత్వచింతన చేస్తూ పోవాలి, అది బ్రహ్మచర్యం. అండ్ నెక్స్ట్ వన్ అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఈ అహింస అనేది రెండిట్లో కూడా వస్తుంది, శారీరకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది శరీరంతో ఉన్న తపస్సు. అంటే గీతలో కొన్ని చెప్పాడు మనకి, మిస్ ఏమైనా ఉంటే భాగవత లాంటి గ్రంథాల్లో యాడ్ చేసుకొని ఈ విధంగా శరీరము సద్వినియోగం అవ్వడానికి ఏ పనులు చేయాలో అవన్నీ శారీరక తపస్సు అని తెలుసుకోండి. నౌ నెక్స్ట్ కమ్స్ దిస్ తపస్సు అట్ ద లెవెల్ ఆఫ్ మౌత్. తపస్సు అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, పతనము నుండి రక్షించునోదే తపస్సు, మనని పైకి తీసుకెళ్తూ ఉండేదే తపస్సు, మనలోని మాలిన్యమును తొలగించడానికి మనం చేసే కష్టమే తపస్సు, మనం బానిసలుగా ఉండడం కారణమైనటువంటి ఈ వివిధ రకాలైనటువంటి త్యజించడమే తపస్సు. ఇవన్నీ రకాలుగా డెఫినేషన్ ఉంటుంది. చదవండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత స్వాధ్యాయాభ్యసనం చైవ. సో తపస్సు, వాచికమైన తపస్సు ఏమిటి? అనుద్వేగకరంగా ఉండ. అంటే యస్మాన్నో ద్విజితే లోకహాని 12లో చెప్పినట్టుగా మన శబ్దము చుట్టూ పరిస్థితులు కానీ ఆ వ్యక్తులలో కానీ ఆ భయము కానీ క్రోధము కానీ ఆ బాధ కానీ దుఃఖం కానీ ఆ డిమోరలైజింగ్ వాళ్ళని కానీ ఇలాంటి ఎటువంటి ఉద్వేగము వాళ్ళలో కలిగించకూడదు. ఒకవేళ వాళ్ళలో ఉద్వేగం ఉంటే మనం వాడేటువంటి శబ్దము, ఆ వొకాబులరీ, ఆ టోను, ఆ ట్యూను, ఆ స్పీడ్ అవన్నీ కూడా వాళ్ళలో ఉన్న దుఃఖము బాధ పోయి ప్రశాంతంగా ఉండేలా పలకాలి. అనుద్వేగకరం వాక్యం. వి హ్యావ్ అన్ అదర్ వెట్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవాటు మనకు ఉంటుంది. మన మాటలతో వాళ్లలో ఎంత కోపాన్ని కలిగిస్తే అంత మనం హీరోగా ఫీల్ అవుతుంటాం. ఇమ్మెచ్యూర్డ్. అనుద్వేగకరం వాక్యం. తర్వాత సత్యం, స్పీక్ ట్రూత్. ప్రియం, స్పీక్ స్వీట్లీ. హితం, ఇట్ షుడ్ బి యూస్ఫుల్. అంటే ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం వాచిక తపస్సు చేయనట్టే. ఒకటి మిస్ అయితేనే తపస్సు కానప్పుడు, రెండు మూడు మిస్ అయ్యాయనుకోండి అసలు మనం వాచికంగా తపస్సు చేయట్లేదు. నాలుగు కలిసి చేసావనుకోండి, ఆ వ్యక్తి యొక్క వాణిలో దివ్య శక్తి వచ్చి అతను ఏది పలికితే అది అవుతుంది. ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు, కట్ షార్ట్ అని చెప్తున్నాం. అనుద్వేగకరం, సత్యం, ప్రియం. లెట్ దిస్ బి ప్రియం, యాడ్ దట్ హనీ ఆఫ్ ది స్వీట్నెస్. కొంచెం ఆ టోన్ ట్యూన్ మార్చుకుని ప్రేమగా చెప్పండి. అండ్ హితం చేయొద్దు. హితం కలగాలి వాళ్ళు. హితమైనా ప్రియంగా ఉండాలి. హితప్రియాలు రెండు సత్యమై ఉండాలి. హితప్రియ సత్యాలు ఉద్వేగం లేకుండా చెప్పాలి. ఇది వాచిక తపస్సు. అలాగే స్వాధ్యాయ అభ్యసనం చైవ. ఆ రోజు ఒక వేదవచనాల్ని పలకడం కానీ, ఆ పురాణాల్లోని కొన్ని స్తుతులను చదవడం కానీ, గీతాది స్మృతులను చదవడం కానీ, కొన్ని స్తోత్రాలను పారాయణం చేయడం కానీ, కొంచెం గట్టిగా నామస్మరణ చేయడం కానీ, ఇవన్నీ వాచికమైన తపస్సులండి. అప్పుడే మనం ప్యూరిఫై అవుతాం, బ్యూటిఫై అవుతాం, లేకపోతే కాదు. సో ఈ విధంగా వాణి. నౌ కమ్స్ మూడవది, మానసికమైన తపస్సు. చదవండి. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ తపో మానసముచ్యతే. మానసిక తపస్సు. మరి 17లో చెప్పినటువంటి, 16లో చెప్పినటువంటి ఆ దైవీ సంపద, 13లో చెప్పినటువంటి జ్ఞాన లక్షణాలు, 12లో భక్త లక్షణాలు, 2లోని స్థితప్రజ్ఞ లక్షణాలు, ఇక్కడ చెప్తున్నటువంటి శుద్ధమైన సాత్విక గుణాలు,
వాడంతా అవి రావు, మనం చేయాలి, తపస్సుగా చేయాలి, అప్పుడే వస్తాయి. తో మనః ప్రసాద మానసిక తప, అంటే మనస్సు ఎప్పుడు కూడా ఇన్ స్పైట్ ఆఫ్ అవుటర్ ఆర్డ్స్, బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రసాదయుక్తంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. అది అలవాటుతో వస్తుంది. ఎవరైనా తిట్టినా, ఏదో ఇన్సల్ట్ జరిగినా, చేసిన పని సఫలం అవ్వకున్నా, వాడు మన అపార్థం చేసుకున్నా, దిస్ ఇస్ ద వే ఆఫ్ ది వరల్డ్ కదా. ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియదు, ఆ తెలియని కారణము ప్రారంభము వచ్చింది, ఏది శాశ్వతంగా ఉండదు, పోతుంది. దానివల్ల మనస్సును అప్రసన్నం ఎందుకు చేసుకోవాలి? కెన్ వి ట్రై దిస్ వన్ మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ, కమ్ వాటమే, మనస్సు ప్రసన్నంగా ఉండాలి. ఆన్సర్ ఇచ్చినా వాళ్ళకి ప్రసన్నమైన మనస్సుతోనే ఇవ్వాలి. రెండవది సౌమ్యత్వం, సౌమ్యంగా ఉండాలి, దట్ డెలికసీ, దట్ సాఫ్ట్నెస్ రానివ్వకూడదు. ఆ రజోగుణమైనటువంటి క్రోధాలు కానీ ఆ ద్వేషాలు కానీ రాకుండా సౌమ్యంగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. మరి ఎలా చెప్పగలం ఈ సౌమ్యమైన శబ్దానికి అర్థము? ఒక పుష్పము ద్వారా చెప్పగలం. చక్కగా ఫ్రెష్గా వికసించినటువంటి పుష్పము యొక్క రేకులు ఎలా ఉంటాయి? సాఫ్ట్గా సౌమ్యంగా ఉంటావా? ఉంటాయిలే చెప్పండి. ఆ చిన్న పిల్లలు 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఉన్నవాడు, వాడి బుగ్గలు ఎలా ఉంటాయి? అవునా? అది తెలిసి కూడా మనం వాడిని గిల్లుతూ ఉంటాం పరమరాక్షసుల్లాగా. అవునా? మా దానిలోనే ఆనందం మనకి, మన వల్ల ఎవడు బాగుపడద్దు, ఆనందపడద్దు. సౌమ్యతోడ సాఫ్ట్నెస్, మనస్సు సౌమ్యంగా ఉండాలి. సౌమ్య అంటే ప్రియ మనహ అని ఉపనిషత్తుల్లో డెఫినేషన్ ఉంటుంది. సో ప్రసన్నత్వం మన కోసము, సౌమ్యత్వం వేరే వాళ్ళ కోసం. దెన్ మౌనం, రెండు ఉంటాయి, వాచిక మౌనం, దానికంటే ముందు మౌనం, మానసిక మౌనం. జపం చేసి 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 ఏది ఆలోచించాలో, అదే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించేటువంటి ఫుల్ కంట్రోల్ ఆన్ ద మైండ్ మనకు రావాలి. ఇప్పుడు ఇది వింటూ ఉన్నప్పుడు కూడా ఎవరి మనస్సు అయితే మౌనంగా ఉంటుందో వాళ్ళ బుద్ధి పనిచేస్తూ ఈ గీతలో ఆదిపద్యాంతంలో ఏమిటి కనెక్షను, ప్రతి అధ్యాయంలో ఈ విషయాలు చెప్తున్నారు, వీటికి నా సాధనకి సంబంధం ఏమిటి అని బుద్ధి ఆలోచిస్తూ జ్ఞానాన్ని ఇస్తుంది మరి. అలా మనస్సు మౌనంగా లేని వాళ్ళు ఇక్కడ చెబుతుంది కరెక్ట్ చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా, ఎంతకంటే బాగా ఇంకొక ఆయన చెప్పారు కదా, నాకు దీనికంటే బాగా తెలుసునే, ఇదంతా మనస్సు మాట్లాడుతూ ఉంటుంది. చాలా మంది శ్రోతలలో మనస్సు మాట్లాడడం వలన ఎక్స్ట్రా నాలెడ్జ్ యాడ్ అవ్వదు. ఈవెన్ అదర్వైజ్ కూడా వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మనస్సు మౌనంగా ఉంటే వాళ్ళు ఏ లోతులోంచి మాట్లాడుతున్నారో, ఏ పర్పస్తో, ఏ స్థితిలో ఉన్నారో మాట్లాడ తెలుస్తుంది. అప్పుడు బుద్ధి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలో కరెక్ట్గా చెప్తుంది. మనం ఎలా ఉంటాం తెలిసిన, వాడు మాట కంప్లీట్ చేయకముందే మనమే మాట్లాడడం మొదలు పెడతాం. మనస్సు మౌనంగా లేదు, వాణి మౌనంగా లేదు, అందుకే మాట్లాడడానికి వచ్చి ఇద్దరు పోట్లాటతో కంక్లూడ్ అవుతారు. సో మౌనత్వానికి ఇన్ని కాన్సిక్వెన్సులు ఉంటాయి. మౌనత్వం, దెన్ మౌనం, దెన్ ఆత్మ వినిగ్రహ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక చెప్పినట్టుగానే, ఆ మనస్సులోని ఆలోచనలు, రెండవది మనస్సులోని ఇమోషన్స్ కొంచెం కంట్రోల్లోకి రావాలి సార్. అవునా? అన్కంట్రోల్డ్ యాంగర్స్ అండ్ స్పెషల్లీ ఆ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి చూడండి, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్, ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు, ఎంత ఎక్కువగా ఎంత ఎక్కువ మంది నుండి ఉంటే అన్ని ఎక్కువసార్లు మనం డిసప్పాయింట్ అవుతూ ఎప్పుడు మనస్సు దుఃఖముతో బాధలోనే ఉంటాయి. ఐ టెల్ యూ, దానికి కాదు మనం వచ్చింది ప్రపంచంలో, వినిగ్రహం చేసుకుందాం. ఆ ఇమోషనల్ అప్సర్జ్ అండ్ ఓవర్ పవరింగ్ అవ్వకూడదు, ఇది ఆత్మ వినిగ్రహ. నెక్స్ట్ వన్ చాలా బాగుంటుంది, భావ సంశుద్ధి. అనా ఆ భావం అనేది లోపల కేవలం శుద్ధంగా ప్రేమగానే ఉండాలి, అందరు ఆనందంగా అందరు బాగుండాలనే భావమే తప్ప ఆ దుర్భావములు రానే రాకూడదు. మరి ఇలా చెప్పినటువంటి ఈ సాత్వికమైనటువంటి 6 మానసికమైనటువంటి తపస్సులు, ప్లీజ్ రిమెంబర్, వాటంతటా అది అవ్వదు. కూర్చోవాలా, ధ్యానంగా కనుక్కోవాలి, పేపర్ పెన్తో రాసుకోవాలి, నెల వారం అనే టార్గెట్లు పెట్టుకొని మనను మనను మరల్చుకోవాలి, అదే తపస్సు అంటే. దానికి ఆ ఏకాంతత అవన్నీ అవసరం, మరి ఎవరు వాళ్ళు చేసుకుంటే అవుతుంది. సో ఈ విధంగా శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు చెప్పాగా, ఆ మూడు కూడా సాత్వికము, రాజసికము, తామసికము ఎలా అవుతాయి అని మనకు చెప్తున్నారు. ఇప్పుడు చదవండి 17. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధన్నరై అఫలాకాంక్షిభిర్యుక్త సాత్వికం పరిచక్షతే. 2, పరయా శ్రద్ధయా అఫలాకాంక్షిభి. తో కాయిక, వాచిక, మానసిక మూడు శ్రద్ధలు, మూడు తపస్సులు కూడాను ఎక్స్ట్రీమ్ ఫెయిత్, అంటే ఎవ్వరు వచ్చి కూడా, ఈవెన పరమాత్మ వచ్చి కూడా మనం చేస్తున్న ఈ తపస్సుని డిస్టర్బ్ చేయలేకుండా ఉండాలి, దాన్ని పరయా శ్రద్ధ అంటారు. అది అఫలాకాంక్షిభి,
స్పెసిఫిక్ గా తాను డిసైడ్ చేయట్లేదు ఏ ఫలాన్ని కూడా. పరమాత్మ ఏదైనా ఫలాన్ని ఇస్తే దాన్ని తీసుకుంటాడు. నీకేం ఫలం కావాలి అని ఆయన అడిగితే నిన్ను పొందడం తప్ప వేరే ఫలం ఏది లేదు అంటాడు. అది సాత్వికమైన తపస్సు. ఐదర్ ఓకలు అవ్వచ్చు, అది సైకలాజికల్ అవ్వచ్చు, బాడీలీ అవ్వచ్చు. నువ్వు రాజసిక తపస్సు ఏమిటి చదవండి. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత రాజసం చలమద్రువం. అక్కడ కూడా చలమద్రువం అని వచ్చింది కదా. సో చదవండి ఏమిటిట. సత్కార మాన పూజార్థం. సత్కారం అంటే ఈ వ్యక్తి చేస్తున్నటువంటి కాయిక వాచిక తపస్సులు విని జనాలు చాలా సత్కరించారు. అయినా ఈయనను వివిధ రకాలైన సభలకు పిలిచి ఆయనకి రకరకాల శాలువాలు కప్పి వేడి ఎండాకాలం అయినా పెద్ద పెద్ద లావులావు పూలమాలలు వేసి అంటే పేజీల కొద్ది సత్కరిస్తూ ఉంటే ఆయనకు బహుమతులు ఇస్తుంటే బాగుంటుంది. దానికై తపస్సు, అది రాజసికం. అలాగే మానము, మానం అంటే వెన్ దట్ పర్సన్ కమ్స్ అదర్ షుడ్ గెటప్ అండ్ డూ నమస్కార్ అవునా కదా, దాని మానం అంటారు. దానికోసం తపస్సు చేస్తుంది రాజసికం. మూడవది పూజార్థం చెప్పుకున్నాం కదా. ఇలాంటి వ్యక్తి పిలిపించి అందరు ఆయనకు పూజలు అవన్నీ చేయాలి. ఇటువంటి లక్ష్యంతో చేస్తే రాజసిక తపస్సు. సత్కార మాన పూజార్థం తపో దంభేన స ఏవయత్తు. ఓన్లీ దంభం చెప్పుకున్నాం కదా, ఎక్స్టర్నల్ షో ఆఫ్ కోసం. క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అది కూడా పర్మనెంట్ గా ఉండదు, కండిషనల్ గా ఉంటుంది. ఈ సత్కార మాన పూజలు రాకుంటే ఇదంతా వేస్ట్ అని వదిలేస్తాడు. అది ఈ తపస్సులో అన్ని సోషల్ వర్క్స్ అన్ని వస్తాయి. అంటే నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటే నేను చేస్తా, సెక్రటరీగా ఉంటే నేను చేస్తా, అందరు చప్పట్లు కొడితే నేను చేస్తా, నేను చెప్పినట్టు చేస్తే నేను చేస్తా, నేను చెప్పిందే చేస్తే చేస్తా, ఇవన్నీ రజోగుణం. అండ్ పీపుల్ వెన్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇంకా నేను చేయనని రిజైన్ చేసి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మన లోపల ఉన్న అహంకారం రిజైన్ అయ్యే వరకు సాధన తపస్సు చేస్తూనే ఉండాలండో. మాయ ఈ విధంగా కూడా పనిచేస్తుంది, రకరకాలుగా అది వస్తుంది. అది అవునా, చాలా విచిత్రంగా ఉంటుంది దాని పని. హా చేశాను, చాలా కాలం చేశాను తృప్తి అనుకుంటూ కొందరు ఆపేస్తారు. ఇంకా రాజో తమో గుణము, ఈ ప్రపంచము ఏవైతే దాక్కొని ఉన్నాయో మళ్ళీ ఎంటర్ అయిపోతాయి. చెప్పాలన్న చాలా విషయాలు ఇలాంటివి టైం లేదు. తపోదంబైన చేయవయత క్రియతే రాజసం చలమధ్రువం. నౌద తామసికమైన తపస్సులు ఎలా ఉంటాయో చూడండి. మూఢగ్రాహేణాత్మనోయత పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా. సో మూడు రకాల గుణాలు ఇందులో ఉంటే ఈ మూడు తపస్సులు తామసికం అవుతాయి, కాయిక వాచిక మానసికమే. ఒకటి మూఢగ్రాహేణ అంటే సరైన ఆలోచన జ్ఞానము లేకుండా తాను ఆ తపస్సును నిర్ణయం చేసుకున్నాడు. మరి ఆ తపస్సు సరైనది కాదని ఎంతమంది చెప్పినా తన మూఢత్వంతో పట్టుదలతో అది వదలట్లేదు. వెన్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్ హయ్యర్ లెవెల్ ఇది వదిలేయాలిగా. మూఢగ్రాహేణ, ఆ మూఢత్వంతో పట్టేసుకున్నాడు అంతేదాన్ని. రెండవది ఏంటి, ఆత్మనా పీడయ. ఆత్మనా పీడయ ఇక్కడే శరీరము ఇంద్రియాలు వీటన్నిటిని పీడిస్తూ చేయడం అనే తపస్సు. మూడవది ఏంటి, పరస్య ఉత్సాధనార్థం. ఉత్సాధనం అంటే నాశనం, వేరే వాళ్ళు నశించాలి అనే భావంతో ఎవరైతే ఈ కాయిక వాచిక మానసిక తపస్సులు చేస్తారు. నశించాలి ఇజ్ ఈక్వల్ టు దుఃఖించాలి, ఇజ్ ఈక్వల్ టు నష్టపోవాలి. వేరే వాళ్ళు నష్టపోవాలి, బాధపడాలి, నశించాలి అనే భావంతో ఎవరైతే మూఢగ్రహణంతో ఆత్మక్రీడ ఆత్మపీడతో చేస్తారో ఇవన్నీ తామసికమైన తపస్సులు. ఎవరు మూడు యజ్ఞాలు, మూడు తపస్సులు, మూడు భోజనాలు చూస్తూ ఉన్నాం మనం మూడు గుణాలకు అనుగుణంగా. అందులో మూడవది తమో గుణము మూఢత్వం, అది వదిలేసి రజస్సులోకి రావాలి. అది కూడా వదిలేసి సత్వికంలో రావాలి. ఆ సత్వం అనేది తత్వమును తెలుసుకోవడానికి చేయాలి. ఇంతకంటే క్లియర్ గా తెలుసుకోవడానికి ఏమి లేదండి. నాలుగవది ఇప్పుడు చివరికి ఉన్నది, మూడు రకాల దానములు ఏమిటో చూద్దామది. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే. సో సాత్విక దానం ఇందులో ఐదు విషయాలు చెప్పాడు. ఒకటి దాతవ్యం ఇతి, కర్తవ్యతా బుద్ధితో చేసే దానం. రెండవది అనుపకారిణే అంటే ఆ వ్యక్తి మనకి ప్రత్యుపకారము అనుపకారం చేయలేడని మనకు తెలుసు. రెండవది అనుపకారిణే. మూడవది ఏమిటి, దేశే. నాలుగవది కాలేచ. నాలుగవది ఐదవది పాత్రే అంటే సరైన దేశంలో సరైన కాలములో సరైన పాత్రుడు లభించినప్పుడు అతను మనకి ఉపకారం చేయలేడని తెలిసి కూడా చేయాలి అనే కర్తవ్యతా బుద్ధితో చేస్తే దాన్ని సాత్విక దానం అంటారు. మరి దాతవ్యం అనేది అందరికీ కూడా
కోటీశ్వరుడు దానం చేయాలి, 100,000 రూపాయలు వాడికి వస్తున్నా అంతే దానం చేయాలి. ఎందుకు ఆల్రెడీ వచ్చే అధ్యాయంలో కూడా మొదట్లో చెప్పబోతున్నారు, తర్వాత కూడా మనం చూసాము ఈ దానం అనేది దైవీ సంపద, దాతవ్యం అనేది చెప్పేసుకున్నాం. రెండవది అనుపకారినే, ఈ మెనార్ట్ ఇట్ రెసిప్రోకేట్ బ్యాక్ టు యూ, డజంట్ మ్యాటర్ యూ డూ ఇట్. మూడవది దేశే అన్నాడు అక్కడ. దేశే అంటే ఏమిటి, ఎప్పుడైతే తీర్థయాత్రలు ఇలాంటి దేవాలయాలకు వెళుతున్నప్పుడు దాన్ని దేశం అంట, సరైన దేశంలో. కాలే అంటే ఆ యొక్క పుణ్య కాలంలో ఉంటాయా లేదా, ఎస్ఆర్నో ఆ సంక్రాంతి లాంటి సమయాలు కానీ, ఆ ఫెస్టివల్ లాంటి సమయాలు కానీ, మన ఇళ్లలో కూడా మనం సెలబ్రేట్ చేసుకునే ఆ పండుగ లాంటివి ఉంటాయి కదా మంచి రోజులు, అది కాలే అంటే దాని అర్థం. అది పాత్రే అంటే ఎవరు, ఎవరైతే ప్రపంచంలో మంచి పనులు చేస్తున్నారో, అది ఒక సంస్థ అవ్వచ్చు ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, వాళ్ళకి దానం చేస్తే ఆ యొక్క డబ్బుతో వాళ్ళు సత్కర్మలు చేస్తారే, అలాంటి వాళ్ళు దొరికితే దానం చేస్తే దాన్ని సాత్వికం అంటారు. దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం. మరి రాజసీకం ఏంటి చదవండి, యత్తు ప్రత్యుపకారార్థం దీయతే చ పరిక్లిష్టం. సో ఈ మూడు గుణాలు దాంట్లో ఉంటే ఇది రాజసికమైన దానం. ఒకటేమిటి, ప్రత్యుపకారార్థం. నువ్వు మళ్ళీ నాకు చేయాలి టైం వచ్చినప్పుడు ఓకేనా, చేస్తేనే నేను ఇస్తా బాండ్ రాసి, నేను రాసి బాండ్ రాసిస్తే కానీ ఇవ్వనంటాడు ప్రత్యుపకారార్థం. మరి అతనికి ఇవ్వచ్చు కదా అంటే వాడి వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, ఎందుకు చేయాలి. మరి తప్పకుండా వాడికి ప్రత్యుపకారం నీకు ఇస్తాడు డెఫినెట్లీ, అది రాజసికమైనది. రెండవది ఫలముద్దేశ్య, వీడు ఇవ్వకుండా ఈ దానం వల్ల ఏదో పుణ్యఫలం వస్తుందనే భావన, అది రాజసికమైనది. మూడవ గుణం ఏంటో తెలిసిన దియతేజ పరిక్లిష్టం, అంటే చాలా క్లిష్టమును ఖేదమును పొందుతూ ఏడుస్తూ బాధతో తప్పదురా బాబా అని చెప్పి ఇస్తారే అది పరిక్లిష్టం. అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది మనలో ఈ భావన, అవునా. ఆ పూజారి గారు ప్లేట్ ముందు పెట్టి చేతిలో అది పట్టుకుంటాడు కదా, ఏమిటది షడారి షటకోపము, అప్పుడు పరిక్లిష్టం. అంటే ఆయన కనిపించకుండా ఏది మన జేబులో ఉన్న 1,000 రూపాయలు 500 రూపాయలు కూడా కనిపించకుండా 5 రూపాయలు నోట్ సడన్ గా 1,000 రూపాయలు కింద పడుతుంది అదే టైంలో. సో మచ్ పెయిన్ వి ఫీల్. ఇది చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ. అవునా, ఈ పొలిటికల్ ఇష్యూస్ ఈ సోషల్ చాలా మనం డిస్కస్ చేస్తున్నాం కానీ ఈ వాల్యూస్ ఎక్కడా మాట్లాడట్లా. ప్రపంచం అనేది పరస్పర అవగాహనతో సహాయ సహకారాలతో ఒకరికొకరు జీవించే స్వర్గం కావాలి. ఎవడికి వాడు నేనే జీవించాలి నాకే సుఖం ఉండాలని రాక్షసత్వంతో జీవిస్తే అవదండోయ్. దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆ దానం అనేది. కొందరు చేస్తున్నారు కనుకనే ప్రపంచం ఇంకా నడుస్తుంది. మా మిషన్లో కూడా దాతలు అద్భుతంగా ఉన్నారు కనుక చేయడం. సో దాని ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య పరిక్లిష్టం దీయతే తత్తు రాజ సంస్మృతం. నౌ తామసికమైన దానం ఏంటో చూడండి, అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే. అదేశము అంటే ఇవ్వకూడని ప్లేస్ లో, ఎక్కడైతే సమాజమునకు నష్టమయ్యేటువంటి ప్రోడక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయో అటువంటి కంపెనీలకు వాటికి, అలాగే కాలము కాని కాలంలో ఇవ్వడం. అంటే సరైన కాలం చూసుకోవాలి. అదేశ కాలం అంటే ఏమిటి, ఆ కాలంలో ఇవ్వకూడదు, అది ఇస్తే అది మిస్యూజ్ అబ్యూజ్ అవుతుంది అక్కడ. అలాగే అపాత్రేభ్యశ్చ, ఆ టెర్రరిస్టులు ఉంటారే రకరకాల దొంగలు దోపిడీదారులు సమాజం, వీళ్ళకి ఇస్తూ కొందరు ఉంటారు తెలియకుండానే, దే జస్ట్ గివ్ ఇట్. ప్లీజ్ బీ కాన్షియస్, మీరు నిజంగా న్యాయంగా సంపాదించిన డబ్బైనా అని ఏ డబ్బైనా సరే, నేనెందుకు చెప్పారు ఆ మాట ఇక్కడ నా నోటితో మాట్లాడడం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ దట్ పర్సన్ ఈస్ డజంట్ డిజర్వింగ్ డోంట్ గివ్. అండ్ దట్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ మీ కన్విక్షన్ లో తప్పకుండా చక్కగా సమాజానికి ధర్మాన్ని సేవ చేస్తుందంటే ఎంతో అంత తోచినంత తప్పకుండా హెల్ప్ చేయాలి. ఇది ఇంకా ఇంకోటి రెండవ లైన్ లో చెప్తున్నాడు, ఇంకా రెండు పాయింట్లు, అసత్కృతం అండ్ అవజ్ఞాతం. సత్కారం చేయకుండా చేసే దానము, దాంతోపాటు అవజ్ఞతో చేసే దానం. ముఖ్యంగా మనం కారులో వెళ్తున్నప్పుడు ఆ యొక్క సిగ్నల్స్ దగ్గర వాళ్ళు వస్తారు భిక్షగాడు, అసత్కృత చీచి అంటూ చీతరించుకుంటూ వాళ్ళని తిట్టేసి మనం ఇచ్చేస్తుంటాం శాపనార్థాలు పెట్టి. అవజ్ఞ అంటే ఇన్సల్ట్ చేయుట, మీరు ఇంతే మీరు ఇలాగే ఉంటారు పని చేయరు, వాళ్ళ నుంచి పని చేయొచ్చు కదా, మనకు అవసరమా అవన్నీ ఇవ్వాలంటే ఇవ్వు, ఇవ్వగలిగినంత ఇవ్వు, ఇవ్వలేకుంటే నీ పుస్తకం చదువుకో. యూ డూ ఆల్ దోట్ బట్ డోంట్ మిస్యూజ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. అవజ్ఞతో చేస్తుంటారు కొందరు దానం, వీళ్ళు ఇంతే అవునా. ఆ దానం అడగడానికి వచ్చిన వాడికి దానం ఇస్తూ ఉన్నప్పుడు ప్రేమగా గౌరవంగా మాట్లాడతారు,
ఎవరండి మీరు మిషన్ వాళ్ళు గొప్ప పనులు చేస్తున్నారని వెళ్ళిపోయేలాగా మీరు ఇదే పని, వీళ్ళు దీని ద్వారానే. ఇవన్నీ అనవసరం. చేసిన 10% అనే పుణ్యానికి మనం 90% పాపం యాడ్ చేస్తున్నాం. రెండే ఉంటాయి ప్రపంచంలో, ఎవరైనా రాంగ్ ఇంటెన్షన్స్ చేస్తే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, అంతే కదా. మన పాజిటివ్ ఇంటెన్షన్ తో మనం ఇస్తే మన పుణ్యం మనకు వస్తుంది. మూడవ ఆలోచన మనకు అనవసరము. డూ ఇట్ విత్ జాయ్, విత్ ఫెయిత్ అండ్ శ్రద్ధ. అందుకే ఇక్కడ చెప్పాడు, అదేశ కాలయ దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. సో ఈ విధంగా మనకున్న నేచర్ లో ఉన్న మూడు గుణాలకు అనుగుణంగా వచ్చే మూడు శ్రద్ధలకు అనుగుణంగా మనం కర్మలు మూడు రకాలుగా చేస్తాము. అవి యజ్ఞ కర్మలు, దాన కర్మలు, తపో కర్మలు, వివిధ రకమైన భోజనాలు, అవన్నీ ఉంటాయని చెప్పి మనం ఒక ప్రశ్న అడుగుతాం. అయ్యా భగవద్గీత ఇప్పుడే నేర్చుకున్నాము, ఎస్ మీరు చెప్పినట్టు అన్ని సాత్వికంగా చేయాలనుకుంటున్నాము, పాస్ట్ లో కొన్ని తమో రజోగుణంగా చేసినవి ఉన్నాయిగా, మరి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లో కూడా మనలో ఉన్న రాజసిక తామసిక ఉద్ధృతి వలన ఫోర్స్ వలన ఆ విధంగా చేయబోతున్నామేమో, వాటి నుంచి ప్రొటెక్షన్ కి ఏమన్నా ఉన్నదా అని అడిగితే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏది 5వ అధ్యాయంలో చెప్పిందే, బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి అన్నాడు అక్కడ. అదే విధంగా మనం చేయాల్సిన సాత్వికంగా చేయాల్సి ఉన్నా, బై మిస్టేక్ ఫర్ సమ్ రీజన్ రజోతమోగా చేసినా, ఆ చేయడానికి ముందు మధ్యలో చివరిలో భగవంతుణ్ణి స్మరిస్తే కొద్దిలో కొద్దిగానైనా అందులో ఉన్న ఇంప్యూరిటీస్ పోయి ప్యూరిటీస్ వస్తాయి. వింటున్నారా? అందుకే కదా కరో కాయన వాచా మనసేంద్రివా అని చెప్తూ కరచరణ కృతం వా కాయజం కర్మజం వా అని చెప్పి ఆ చివరిలో మంత్ర మంత్రహీనం క్రియాయనం భక్తిహీన మహేశ్వర యత్ పూయితం యద్ూతం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఎందుకంటే ఆవాహనం నజానామి, నజానామి విసర్జనం, పూజాం చేయ నజానామి, క్షమస్వ జనార్దన అని చెప్తాం మన మంత్రాల్లో. వి డోంట్ నో ద వేస్ అండ్ మీన్స్, మిస్టేక్స్ మే హ్యాపన్, హౌ టు కంపెన్సేట్, ఎలా వాటిని చేయాలి అంటే భగవత్ స్మరణ. మరి భగవత్ స్మరణ ఏ నామంతో చేయాలి? అక్కడనేమో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యా స్మరే పునరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని పునరీకాక్షాయనమా పునరీకాక్షాయనమా అంటారు. ఇది పౌరాణికంగా వచ్చిన మంత్రం. బట్ వేదాలలో మనకి భగవంతుడి యొక్క మూడు పేర్లను చెప్పి ఈ మూడు కానీ మూడిట్లో ఏదో ఒకటి కానీ పేరుతో మనం చేసేటివి మొదలుపెట్టి మధ్యలో కూడా నామాన్ని స్మరిస్తూ చివరిలో కూడా దాంతో ముగిస్తే అవి తామసిక రాసికాన్ని తగ్గించుకొని సత్వగుణోపేతమై భగవద్ అనుగ్రహాన్ని మన పాత్రలను చేస్తాయి. ఆ పోర్షన్ ఈ నెక్స్ట్ చాప్టర్ మొత్తంలో వస్తుంది. చాలా ముఖ్యమైంది, కొద్ది సమయం తీసుకొని కంప్లీట్ చేస్తాను. చదవండి. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణ స్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. తో ఓం చెప్పండి. తత్ సత్ ఈ మూడు, ఇది నిర్దేశ బ్రహ్మణ, ఆ పరబ్రహ్మ పరమాత్మ యొక్క నామములు ఈ మూడు. అందుకే మన గీత అవగానే ఓం తత్సత్ బ్రహ్మ విద్య కదా, శ్రీమద్ భగవద్గీత అని చదువుతాం, ప్రతి చోట కూడా అయిపోగానే ఓం తత్సత్ అనిపిస్తారు మనతో. ఓం తత్సత్ అనేది వేదములలో అథెంటిక్ గా ఇవ్వబడినటువంటి బ్రహ్మణ నిర్దేశ నామము. అండ్ బ్రాహ్మణాహ తేన, ఈ కారణంతోనే బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు అవన్నీ కూడా మొదలు పెట్టి చేస్తూ ఉంటారు. కనుకనే మనం కూడా రాగానే మూడు సార్లు ఓంకారం చెప్పుకోమా, చెప్పుకుంటావు లేదా? టైంకి వచ్చిన వాళ్ళకి తెలుసు, మధ్యలో వచ్చిన వాళ్ళకి తెలుసు. సో ఓం అని తత్ అనేది సత్ అనేది ఈ మూడిట్లో ఆ శక్తి ఉన్నదని చెప్పి ఈ మూడిటి యొక్క వ్యాఖ్యానము ఒక్కొక్క శ్లోకంలో ఇక్కడ చెప్తున్నా. అది మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని ఆర్డర్ చేసుకోండి. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఓం యాడ్ చేసుకోవాలి. ఆ ప్రణవం లేకుండా, సో ప్రణవం సప్రణామం ప్రణవ సహితం అని చెప్తారు కదా, నారాయణ ఏతి అముం మంత్రం సప్రణమం సప్రణమం ప్రణామ సహితం ప్రావర్ధయద్వం ఇము ఏ లోకాహ, అది మనకు వస్తుంది కదా ముకుందమాలలో, ఏ మర్త్యాహ పరమం హితం శృణుతవో అని చెప్తాడు అక్కడ. హా వక్ష్యామి సంక్షేప. సో ఇక్కడ కూడా ఓం తత్సత్ అని చెప్పి ఓం యొక్క విలువ ఒక శ్లోకంలో చెప్తున్నారు. చదవండి. తస్మాదోం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తప క్రియాః ప్రవర్తంతే సతతం బ్రహ్మవాదినాం. యజ్ఞములు, తపస్సులు, దానములు, క్రియలు ఇవన్నీ కూడా ఓం అనే మంత్రంతోనే మొదలవుతాయి. అండ్ ప్రణవ సర్వవేదేషు అని 10వ అధ్యాయంలో చెప్పున్నాడు. 8లో కూడా ఓమితి ఏకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి తందేహం సయాతి పరమాంగతి అన్నాడు. మరి తైత్తేరియాది ఉపనిషత్తులో చూస్తే ఓమితి బ్రహ్మ, ఓమితి దగం సర్వం, ఓమిత్యేతదనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి, ఓమితి సామాని గాయంతి, ఓగం సోమితి శస్త్రాణి సగం సంతి, ఓమిత్యధ్వర్య ప్రతిగరం ప్రతిగృణాతి అని ఓం మంత్రం యొక్క మంత్రము మహిమ తైత్తరేయంలో చెప్తారు.
అన్ని ఉపనిషత్తుల్లో చిన్నది గంభీరమైనది అయినటువంటి మాండూక్య ఉపనిషత్తు మొత్తం ఓంకారమే వర్ణిస్తూ ఉంటుంది. అలా ఓం అనే శబ్దము పరమాత్మ యొక్క మొదటి నామము, దాంతోనే యజ్ఞ దానాలన్నీ చేయడం ఆనవాయితీ. మీరు చేస్తే ఈ యొక్క సాత్విక తామసిక రాసికాల్లో రాజసిక తామసికాలు ప్యూరిఫై అవుతాయి అని చెప్పడం. తత్ అనేది రెండవ శబ్దం కదా, దాని యొక్క మీనింగ్ రెండవ శ్లోకంలో చెప్తున్నారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తప క్రియా దాన క్రియాశ్చ వివిధాః. సో మోక్షకాంక్షిభిః క్రియంతే. ఎవరైతే సర్వ అజ్ఞానములు అనర్థాలు బాధలు దుఃఖాలు బంధనాల నుండి ముక్తిని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరి ద్వారా ఈ యొక్క ఇందాక చెప్పిన సాత్విక యజ్ఞములు తపస్సులు దానములన్నీ ఎలా చేయబడతాయంటే తదితి, వాళ్ళు తత్తని మొదలు పెడతారు. అండ్ దెన్ అనభిసంధాయ ఫలం. చూడండి, ఈ కామరాగములను వదులుట, ఫల అభిసంధి లేకుండుట, అహంకారమును సమర్పించుట అనేది ప్రతి అధ్యాయంలో వస్తున్న విషయాలు. ఇవే ముఖ్యమైన మూలమైన సాధనల్ని మనసులో పెట్టుకోండి. సో తదితి, తదని పలుకుతూ అనభిసంధాయ ఫలం, ఫలాన్ని ఆకాంక్షించకుండా ఎవరైతే ఈ పనులన్నీ చేస్తారో, యజ్ఞక్రియా తపక్రియా దానక్రియా వివిధా క్రియంతే, వాళ్ళు మోక్షకాంక్షులకి తప్పకుండా ప్యూరిఫికేషన్ జరిగి మోక్షం లభిస్తుంది. తత్ అనే శబ్దంలో ఆ విలువ ఉంది కనుక తత్పదం దర్శితమేనా, తత్పదం దర్శితమేనా అని మనం గురు స్తోత్రంలో చదువుకుంటాము. సో ఓం అయిపోయింది, తత్ అయిపోయింది. ఇప్పుడు సత్తు గురించి రెండు శ్లోకాల్లో చెప్తున్నారు, చదవండి. సద్భావే సాధుభావే చ ప్రశస్తే కర్మణి తథా. సత్ అనే శబ్దాన్ని ఎక్కడెక్కడ వాడుతారు? ఓము, తత్తు అండ్ సత్తు. సో సద్భావములోను సాధుభావములోను సత్ అనే శబ్దం పలుకుతారు. అంటే ఒక వ్యక్తిని అసత్తు నుండి సత్తును చేయాలన్నా, వాడు అసాధుగా నుండి సాధుగా అవ్వాలన్నా, వాడికి సద్ విషయాలు చెబుతూ అరే నువ్వు ఇప్పుడు ఇలాగా జీవిస్తే సాధు అవుతావురా అని బోధిస్తూ సత్తు పట్ల వాడికి ఇంట్రెస్ట్ కలిగిస్తారు. అంటే కొంచెం టెక్నికల్ విషయాలు ఇవన్నీ. సద్భావే సాధుభావే ప్రశస్తే కర్మణి తత సత్ శబ్ద ఏ పార్థ యుజ్యతే. అవునా కదా, ఆ పిల్లలు ఇద్దరిని పక్కన పెట్టి వీళ్ళ గురించి చెప్పండి అయ్యా అంటే వీడు మంచి వాడు, వాడు చెడు వాడు అంటారా లేదా? ఒకవేళ అలా ఉంటే దాని సంస్కృతులు ఏమంటారు? వీడు సత్పురుషుడండి, వీడండి అసత్పురుషుడండి అంటారా లేదా? అంతేకాకుండా అసత్తు వాడు సత్తుగా అవ్వాలన్నా మనం చేసే ప్రార్థన మనసులో అదే, వీడికి సద్గుణాలు వచ్చుగాక అని. అండ్ చివరికి ఆ పిల్లవాడు ఎలాంటి వాడైనా వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తే వీడు అసత్తు అవ్వాలి అని ఆశీర్వదిస్తారా? ఏమంటారు? సద్గుణములు లభించుగాక, సద్ ఐశ్వర్యము లభించుగాక, సద్జ్ఞానము లభించుగాక, సజ్జీవనము లభించుగాక అనే మనం చేస్తాం. అంటే ఆ సత్తు శబ్దము పరమాత్మ నుంచి వచ్చింది, పరమాత్మ సత్స్వరూపుడు కనుక ఆ శబ్దాన్ని ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తే పరమాత్మ అనుగ్రహం వస్తుందని తెలుసుకొని సత్ అనే శబ్దాన్ని వాడండి అంటున్నాడు. సో సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. అలాగే ప్రశస్త కర్మని తదా, మంచి ప్రశస్తమైన కర్మలు ఉంటాయి ఇంట్లో, ఆ గృహప్రవేశాలు చేస్తాం, ఇందాక చెప్పిన వ్రతాలు దీక్షలు చేస్తాం, ఇవన్నీ కూడా ప్రశస్త కర్మలు. వీటన్నిటిని కూడా సత్ అనే శబ్దంతో జాయిన్ చేస్తారు కనుకనే అవి సత్కర్మలు అయినాయి. ఇవి కాకుండా చేసేవి అసత్కర్మలు అవన్నీ కూడా, ఆ దొంగతనాలు ఇవన్నీ కూడా. సో ఎక్కడెక్కడ సత్శబ్దము, ఎక్కడెక్కడ తత్శబ్దము, ఎక్కడెక్కడ ఓం శబ్దము వినియోగపడుతుందో చెప్పి ఈ శబ్దము వాడడం వలననే ఇవన్నీ కూడా సంపూర్ణమవుతున్నాయని చెప్పి, ఇలా అవడానికి కారణము ఈ మూడు శబ్దాలు పరమాత్మవే అని చెప్పి మీరు ఇవి వాడుతూ ఉంటే మీరు చేస్తున్న పనులన్నీ ఓం తత్స ద్వారా చక్కగా సాత్వికమవుతాయని ఇక్కడ ఉపదేశం అని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. అంటే యజ్ఞములు తపస్సులు దానములు కర్మలు చేయడం అవసరమైనా వాటిలో సత్తు శబ్దం యాడ్ అవుతేనే వాటికి సార్థకత ఉంటుందయ్యా అని ఉపదేశం చేస్తున్నాడు ఇక్కడ. సో దేర్ ఫోర్ బీయింగ్ ఏ డాక్టర్ ఈజ్ గుడ్, బట్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్ ఈజ్ బెటర్ అనా కదా. సో డాక్టర్గా ట్రీట్ చేయడం మంచి కర్మనే, అది యజ్ఞమే. అది ఈ సొసైటీలో ఈ వృత్తి కలిగి ఉన్న వాళ్ళు ఉంటేనే ఆ రోగాలు తగ్గి, రోగులు తగ్గి, దుఃఖాలు తగ్గుతాయి. బట్ అది నా డాక్టర్ కూడా కొంచెం నిస్వార్థంగా చేస్తూ ఆ ప్రేమతో చేస్తూ, అవునా డబ్బులు కొంత తక్కువ ఇచ్చినా ఓకే అంటాడు అనుకోండి, ఇతను సద్వైద్యుడు అంటారా లేదా? అనరా? అలాగే సద్ ఇంజనీరు, సద్ పొలిటీషియను, మీరందరూ సత్ శ్రోతలు, చక్కగా లేచి పరిగెత్తకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎంత బాగా వింటున్నారు. సో ఇలా ఇలా చెప్తూ యజ్ఞే తపసి దానే చ స్థితి సద్ ఉచ్యతే.
అంటే వాళ్ళలో స్థితిని పొందాలి, వాటిని చక్కగా చేస్తే అవి సత్కర్మలైపోతాయి. కర్మ చైవ తదర్థీయం, ఆ కర్మలన్నీ కూడా సద్వస్తువును పొందడానికై సరిగ్గా చేయాలి. సదిత్యేవ అవిధీయతే, అక్కడక్కడ ఈ శబ్దాలు వాడడం జరుగుతుందని చెప్పి చూడండి భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఆల్మోస్ట్ లో చిట్ట చివరి శ్లోకం అనేది ఒక పంచ్ లైన్ గా ఉన్నది. నేను ఇప్పుడు ఎవరు చెప్పడానికి టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, హింట్ మాత్రం ఇస్తాను. అది మన మన గురుదేవులు చాలా చక్కగా చదివారు కనుకనే నాకు అనిపిస్తుంటుంది, మిషన్ని గురుదేవులు చేస్తున్న ఈ పనులన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ గీతలో ప్రతి అధ్యాయంలో చివరి శ్లోకము ఆయనకు ఇన్స్పిరేషన్ అయినట్టుగా ఉంది. అని చూడు ఆ రెండో శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి భారత అని, మూడులో చూడా తస్మా అది ఏమన్నాడు లాస్ట్కి ఏమం బుద్ధే పరం బుద్ధ్వా, నాలుగులో తస్మాత్ అజ్ఞాన సంభూతం, ఐదులో భోక్తారం యజ్ఞ తపసాం, ఆరులో యోగినామపి సర్వేషాం. చూడండి ఒక్కొక్క అధ్యాయం చివరిలో మీరు చూస్తూ ఉంటే ఆ సారమైన యుక్తమైన శ్లోకాలు చెప్పడం, 8లో వేదేశ యజ్ఞేశ, 9లో ఆ యొక్క మనమనావ మద్భక్తం అని చెప్తూ, 10లో యద్యద్ విభూతి మత్సత్వం అని, మత్కర్మ కృత్ మత్పరమ 11లో, 15 అధ్యాయంలో కూడా కృతకృత్యుడు అవమని చెప్పాడు మనకి, 16లో కూడా తస్మా శాస్త్రం ప్రమాణంతే. ఇన్ ద సేమ్ వే వచ్చే అధ్యాయంలో మోక్షం గురించి చెప్పడానికి ముందు ఎంత విన్నా ఎంతమంది ఎన్ని సహాయాలు చేసినా మన ప్రయత్నంలోనే తోనే మనలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన శబ్దాన్ని సాధనని ఇక్కడ చెప్తున్నారు. అదే ఈ అధ్యాయం యొక్క టైటిల్ అయి ఉన్నది. ఆ యొక్క శబ్దము అందులోని అర్థముతో మీరు జీవితంలో వ్యవహారం కానీ ప్రేయస్సు కానీ శ్రేయస్సు కానీ చేయకుంటే చేసినవన్నీ చేయని దానితో సమానం అనేటువంటి గట్టి విషయాన్ని చెప్తున్నారు. చదవండి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత అసదిత్యుచ్యతే పార్థ. చూడండి ఎంత పవర్ఫుల్. ఏ అర్జున ఏ పార్థ అని కదిలించి లాగి చెవులు పిండి అర్జునుడికి చెబుతున్నాడు. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు చేసేవి శ్రద్ధగా చేయలేదనుకోండి. సో శ్రద్ధని గీత భాషలో అర్థం చేసుకోవాలి, శ్రద్ధని మనకు తెలిసినట్టుగా కూడా అర్థం చేసుకోవాలి. శ్రద్ధ మీన్స్ ఆస్తిక్య బుద్ధి. భగవంతుడు ఉన్నాడు, మంచితనం ఉన్నది, ఆధ్యాత్మికత ఉన్నది, సాధన ఉన్నది, చేస్తే సత్ఫలాలు వస్తాయి, అలాంటి జనాలు ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంటే సత్యయుగం అవుతుంది, ఈ భావనలన్నీ శ్రద్ధ అంటారు. అలాగే విధంగా ఇక్కడ చెప్పినట్టు మన అంతఃకరణాన్ని తమో రజో నుంచి నివారించి సాత్వికంగా చేసుకుంటే అది సాత్విక శ్రద్ధ. అలా లేకుండా అశ్రద్ధయ శ్రద్ధ లేకుండా హుతం మీరు చేసే యజ్ఞాలన్నీ, దత్తం మీరు చేసిన దానాలన్నీ, తపః చేసిన తపస్సులైని, ఇంకా ఏముంది అక్కడ, హుతం దత్తం తపస్తత్వం కృతం చేయత్, వాటెవర్ యు డూ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ శ్రద్ధ, అవి చేస్తే శ్రద్ధ లేకుండా ఏమిటిట అసదిత్యుచ్యతే పార్థ. అంటే అర్జున అవి చెయ్యని వాటితో సమానమే. ఎంత ఆర్భటంగా చేయొచ్చు, ఎంతో వీవీఐపీలను మీరు పిలవచ్చు, ఎన్నో రకరకాలైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయొచ్చు, బట్ ఇన్హరెంట్ గా ఇన్ డీప్ గా లోపల శ్రద్ధ ఉందా లేదా, లేదంటే చేయని వాటితో సమానం. తొమ్మిది సత్సంగానికి వస్తున్నారు, పూజలు చేస్తున్నారు, గురు సేవలు చేస్తున్నారు. గురు మన నుంచి ఆశించేది ఈ ఫిజికల్ ఎక్స్టర్నల్ ఆ యొక్క ఆర్భాటాలు కాదు, ఉంటే మంచిదే, అవి పేరు కోసం చేయడం కాదు, మనలో ఆ యొక్క ప్రేమ ఉండొద్దు. శ్రద్ధ ఈజ్ ఆల్సో లైకింగ్, శ్రద్ధ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తో లైకింగ్ తో అటెన్షన్ గా కంప్లీట్ ఏంటది ఇన్వాల్వ్మెంట్ తో రైట్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ ఆ పర్ఫెక్ట్ గా చేయడాన్ని శ్రద్ధ అంటారు. చేయలేదా దాన్ని చేయని దానితో సమానం. కృష్ణుడే సాక్షాత్గా చెప్తున్నాడు. చాలా ముఖ్యం, నేను పాజ్ ఇస్తున్నాను, ఐ నో టైమ్ ఇస్ ఓవర్. ద సేమ్ టైమ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ డోంట్ డూ ఇట్ ఈస్ బెటర్ రాదర్ దెన్ డూయింగ్ జస్ట్ ఫర్ యాక్షన్. అసదిత్యుచతే పార్థ అని చెప్పి నచత ప్రేత్య నో ఇహ, ఇలా చేసిన వాడికి శ్రద్ధ లేకుండా చేస్తే వాడికి పోయిన తర్వాత దానితో ఫలాలు లేవు, ఇక్కడ కూడా వాడికి దాంతో ఫలితం లేదు. ఎందుకు అది చేయని దాంతో సమానమే కనుక. అందుకే ఏం చేసినా శ్రద్ధతో చేయండి. శ్రద్ధతో చేస్తున్నారు కనుక చేయవలసినదే చేయండి, నాట్ ద థింగ్ విచ్ ఇస్ నాట్ టు బి డన్. సో ఏమేం చేయాలో కొన్ని ఇక్కడ చెప్పారు, యజ్ఞములు దానములు తపస్సులు చేయాలి, అవి కర్మ రూపంలో ఉంటాయి కనుక కర్మలు చేయాలి. అవి చేయాలంటే ఎనర్జీ కావాలంటే భోజనం చేయాలి, ఆ భోజనం సాత్వికంగా ఉండాలి. ఇంకా మిగతా ఏం చేయాల్సి ఉంటాయో 18 చాప్టర్లో చెప్పబోతున్నారు. సో రేపు ఎల్లుండి రెండు రోజుల్లో ఆ సారాంశం మొత్తం మరొకసారి చెప్పినా, ఈ రోజు కన్క్లూజన్లో ఏమిటంటే మనలో ఉన్న తత్వమును తెలుసుకోవాలి కనుక
అది జ్ఞానంతో అవుతుంది. కనుక జ్ఞానము అంతఃకరణాన్ని అతీతంగా వెళ్తే అవుతుంది. కనుక అంతఃకరణం దాటాలి అంటే సాధన చేయాలి. కనుక సాధన ఏమిటో తెలుసుకోవాలి, చేయాలి, అవి శ్రద్ధతో చేయాలి. అందుకని ఇక్కడ చెప్పారు. అలాగే 16, 17, 18 మూడు కలిపి చెప్పుకుంటే 16లోని అసుర సంపద తీసేసి దైవ సంపద నింపుకొని శ్రద్ధతో యజ్ఞములు, దానములు, తపస్సులు చేస్తూ పూర్తిగా మనని మనము గురు ఉపదేశమైన తత్వమసికి యోగ్యులను చేసుకుంటే స్వరూపానుభవం జ్ఞానం వస్తాయి. గనుక కన్ఫ్యూజన్లు లేవు. గనుక జీవన్ ముక్తుడుగా జీవిస్తూ అందరి యొక్క శ్రేయస్సుకై మనము ఉంటాము. అది ఉపదేశించడమే గీత యొక్క ఉద్దేశము. ఆ యొక్క కృష్ణ పరమాత్మ గురుదేవుల అనుగ్రహంతో, గీతామాత అనుగ్రహంతో మొత్తం మీద 17 అధ్యాయాలు చేయడం జరిగినది. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ 17వ అధ్యాయః. ఓంకారేణ వాచా వసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావత్ పూర్వం యద్దశకరం పరస్మై నారాయణాయతి సమర్పయామి. ఏతత్ సర్వం శ్రీకృష్ణ శ్రీగీతామాతుః శ్రీచిన్మయ సద్గురోః సమస్త గురు పరంపరాయాః చరణారవిందార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.